నమస్కారం అండి. నమస్కారం, బాగున్నారమ్మా? బాగున్నాను. ఆల్ సేఫ్, గుడ్. గ్రేస్, గాడ్ గ్రేస్. ఇంతవరకు 2 కరోనా ఫేజులు దాటాం, ఇంకా 3rd ఏమో ఎలా తెలియదు మరి. అంటే దట్స్ ఎవ్రీ డే అందరినీ రిమైండ్ చేయండి టు స్టే సేఫ్, టు స్టే శానిటైజ్డ్, వ్యాక్సినేషన్ చేసుకోవటం, బయటకు వెళ్తే ప్రొటెక్టివ్ వేర్ తోటి వెళ్ళటం, ఇది రిపీటెడ్గా రిమైండ్ చేయాలండి. ఏదో ఒకసారి చెప్తే అయిపోతుంది కాదండి, అది కాన్స్టెంట్గా చేయాలి. దట్ సంథింగ్ మీడియా హ్యాస్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు డూ ఇట్, బట్ వీ హ్యావ్ టు కీప్ డూయింగ్ ఇట్. ఎలా ఎలా ఈ 1.5 years మీరు ఇంట్లోంచి? అంటే బాగా సీరియస్గా తీసుకున్నానండి. అంటే మా ఇంట్లో కోమాబర్డ్ ఇష్యూస్ ఉన్నాయి, ప్లస్ మా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ పోయారు దగ్గరగా ఉన్నవాళ్ళు. సో నాకేంటంటే పర్సనల్గా ఒక తెలియని కెలామిటీ వచ్చింది. ప్రతి ఇంటికి ఒక లీడర్ ఉంటాడు, ప్రతి ఆర్గనైజేషన్కి ఉంటారు, ప్రతి దేశానికి ఒకరు ఉంటారు. వాళ్ళు సెట్ చేసే ఎగ్జాంపుల్స్, వాళ్ళు సెట్ చేసే ప్రాసెసెసే ఆ ఏరియాని సేఫ్ కట్టి పెడతాయండి. ఈసారి ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది మనం డిబేట్ చేయడానికి ఇట్స్ నాట్ రైట్ టైం. అంటే బికాజ్ ఇట్ ఈస్ అన్ ఇష్యూ, లైవ్స్ లైవ్లీహుడ్ రెండూ ఆధారపడి ఉన్నాయి. నేనుండే పొజిషన్లో నాకు జాగ్రత్తగా ఉండటం, అనవసరమైన అన్నీ ఆపేసేయటం ప్రయారిటీ అనుకొని మా కొడుకు పెళ్ళున్నా కూడా 30 మందితోటే చేశాను. ఈజీగా ఇంకొక 50 మందినో ఇంకో 100 మందినో పెట్టినా కూడా ఏమి ఇబ్బంది అయ్యేది కాదు. బట్ ఐ జస్ట్ వాంటెడ్ ఇట్ టు బి అన్ ఎగ్జాంపుల్ దట్ వీ క్యాన్ డూ దీస్ థింగ్స్ ఇన్ స్మాల్ పాయింట్స్. గాడ్స్ గ్రేస్, స్టూడియోకి వచ్చేవాడిని కాదు. అంటే కొత్తగా ఆన్లైన్లో కూడా చాలా చేయగలం అనేది మనకు ప్రూవ్ అయిపోయింది. స్టూడియో కూడా ఎప్పుడైనా వస్తే తెల్లారుజామునే వచ్చి సరిగ్గా చూసుకుంటున్నారా లేదా, 6 గంటలకి 7 గంటలకి జనాలు లేనప్పుడు వచ్చేవాడిని. ఆ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు మా స్టూడియోలో లాన్లో ఆఫీస్ పెట్టేశాను, చెట్టు కింద కూర్చొని. పాత రోజుల్లో లాగా చాలా హాయిగా ఉండింది. అంటే దృశ్యం డిస్కషన్స్ అక్కడే జరిగిపోయినాయి, ప్లానింగ్లు అక్కడే జరిగిపోయినాయి, అన్నీ సినిమా తీసేసాము. ఎప్పుడు షూటింగ్లు చేసినా అతి జాగ్రత్తలు బాగా ఫోర్స్ చేసి చేయించాను. సో ఫార్ థింగ్స్ హ్యావ్ బీన్ గుడ్, బట్ ఇంకా మన గాడ్ డ్రాప్ చేయకూడదండి. ఇట్స్ నాట్ యట్ ఓవర్, వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. అంటే ధైర్యంగా జాగ్రత్తగా ఉండటం ఈజ్ ఇంపార్టెంట్. భయంతో ఉండకూడదు, ధైర్యంగా ఉండాలా, జాగ్రత్త మాత్రం వదలకూడదు. దట్స్ మై థాట్. ఇండస్ట్రీ మీద ఏ మేరకు ప్రభావం చూపించిందంటారు? అంటే డిఫరెంట్ చేంజెస్ అండి. ఇప్పుడు బాగా ఎఫెక్ట్ అయింది ఎగ్జిబిటర్స్ అండి, బికాజ్ అది టోటల్ షట్డౌన్కి వెళ్ళిపోయింది. ఎగ్జిబిషన్ బిజినెస్లో థియేటర్ ఓనర్స్ ఉంటారు, వాళ్ళకి రెంట్స్ కానీ వాళ్ళకి ఆదాయం ఆగిపోయింది. దాంట్లో చాలామంది పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ కొంతమందికి ఉద్యోగాలు పోయినాయి, కొంతమందికి 50% శాలరీసే వస్తున్నాయి, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. ఆ థియేటర్స్ని నమ్ముకొని చాలామంది ఉంటారండి, ఆ చుట్టుపక్కల ఆ బిజినెస్లకి ఆ యాన్సిలరీ యూనిట్స్ లాంటివి, వాళ్ళందరూ ఇబ్బందులు పడిపోయారు. సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇబ్బంది పడిపోయారు, వాళ్ళకి సినిమాలు లేవు రిలీజ్ చేయడానికి. దోస్ వర్ బిగ్గర్ ప్రాబ్లమ్స్. యాక్టర్స్ టెక్నీషియన్స్కి వాళ్ళ టైం, బికాజ్ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ టైం కొంచెం 10 months or 12 months నో వర్క్ లాగా అయిపోయింది. సినిమా వర్కర్స్కి చాలా రోజులు పనులు లేకుండా పోయినాయి, వాళ్ళందరూ డైలీ ఎంప్లాయీస్, వాళ్ళ ఆపర్చునిటీస్ పోయినాయి. బట్ ఓటీటీ అనే ఒక ఒక డెలివరీ సిస్టమ్ బాగా పాపులర్ అయిపోయింది. ఇంతకుముందు ఓటీటీ తెలియని వాళ్ళు కూడా వాళ్ళందరూ ఓటీటీకి తెలుసుకున్నారు. ఆ ఓటీటీ రావటం వల్ల ఎక్కువ కాంటెంట్ మనం చేయటానికి ఆపర్చునిటీ వస్తుందని ఒక ఫ్యూచర్ హోప్ వచ్చిందండి. అంటే సినిమాలు తీయొచ్చు, ఇంతకుముందు సినిమా తీయొచ్చు, లేకపోతే టీవీ సీరియల్స్ తీయొచ్చు. ఇప్పుడు సినిమాలు తీయొచ్చు, ఓటీటీలో కూడా కాంటెంట్ పెడితే ఆ కాంటెంట్ బాగా రెవెన్యూ ఇస్తుంది అనే ధైర్యం వచ్చిందండి. సో ఇన్ ద లాంగ్ రన్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టే and it is going to provide lot of employment to lot of artists, technicians and producers and others. Exhibition sector will be the most affected andi. Danni manam jagratta chesi, but na personal feeling endante it's a social experience. Exhibition theaters lo cinemalu chuttam oka social experience. Aa social experience ni anta easy ga pogottukom because chaala rojuluga unnam, but we need to make a hybrid model of that. Inkoncham fine tune chestaru aa model ni. Theatres will become better, there will be more amenities. Koncham governments have to support this initiative and if you want that whole business to stay. Odileseste padipothundi, koncham support cheste people will still want it and it will be a viable business. Ippullaga 3-4 varal tarvata release avutiya OTT lo direct ga chestara, ledu rendu simultaneous ga cheyatam modalu pedtara. Different models evolve avuti దాని మీద చిన్న చిన్న ఘర్షణలు ఉంటాయి ఈచ్ వన్ విల్ ట్రై టు పుల్ ది అదర్ సైడ్ బట్ వీ నో దట్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు కో ఎగ్జిస్ట్ మనం ఇంటర్నేషనల్గా చూస్తున్నాం దట్ చాలామంది పెద్ద పెద్ద నిర్మాతలు కూడా దే హూ ఆర్ ఆల్ యాంటీ ఓటీటీ ఆర్ నౌ యాక్సెప్టింగ్ ది ఓటీటీ ప్రాసెస్ and the same production companies are becoming OTT companies and ipudu Disney is becoming an OTT company Warner Brothers is becoming an OTT company so vallu okkoka product ni okkoka rakanga decide chestunaru andi kontamandi purists unnaru andi valliki ka cinema theater lone undala film lone shoot cheyala cinema theater lone undala and they want that art form to survive so there are purists like that and it's a very passionate purist pedda pedda vallu Christopher Nolan lu villandaru they only want that but others are looking at a middle path మొన్న బ్లాక్ విడో అని ఒక డిజ్నీ ఫిలిం రిలీజ్ అయింది వెరీ బిగ్ ఫిలిం చాలా రోజులు ఆగారు థియేటర్ రిలీజ్ కోసం 1.5 years అంటే ఫస్ట్ కరోనా ముందు రావాల్సిన సినిమా వాళ్ళు సైమల్టేనియస్గా ఓటీటీ అండ్ థియేటర్కి రిలీజ్ చేశారు దాంట్లో ఒక 80 million దీంట్లో 60 million వచ్చింది సో ఇస్ దట్ గోయింగ్ టు బికమ్ ద ప్యాటర్న్ ఏది ఇంకా ఫిక్స్ కాలేదు బట్ ఇట్ విల్ బీ చేంజింగ్ అండి సో యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ద చేంజ్ యాక్చువల్గా ఒక ఏడాది అంటే కరోనా ముందు వరకు థియేటర్లో ఒక స్వర్ణయుగంలాగా అన్ని థియేటర్లు టేక్ ఓవర్ చేశారు వాటిని డెవలప్ చేశారు మోడరేట్ చేశారు అన్ని అంటే అది ఒక సింగిల్ థియేటర్లు అన్ని మల్టీప్లెక్స్లుగా ఈ షేపప్ అయ్యాయి ఇలా అంతా బాగుంది అనుకున్న టైంలో ఈ కరోనా అన్నదాలు అంటే అది స్వర్ణయుగం కూడా కాదండి అది అంటే బ్రహ్మది థియేటర్ బిజినెస్ ఇయర్ 2000లో 3,000 theatres, 3,000 theatres ఉండేయండి ఆంధ్రప్రదేశ్లో 3,000 independent ప్రాపర్టీస్ ఉండేవి ఇప్పుడు 1,750 screens 1,400-1,200 ప్రాపర్టీసే ఉన్నాయండి మల్టీప్లెక్స్ల వల్ల ఎక్కువ స్క్రీన్స్ ఉన్నాయండి అంటే ఈ 1,300 screens ఎక్కడికి వెళ్ళిపోయినాయండి ఈ 20 సంవత్సరాల్లో నెమ్మదిగా మూసుకుంటా పోయినాయండి ఇప్పుడు ఈ లెస్సీ సిస్టమ్ ఎప్పటి నుంచి వచ్చిందండి ఒక మనిషి ఒక వ్యాపారాన్ని ఎందుకు వదిలేసేస్తాడు అతనికి బాగుంటే ఎందుకు వదులుతాడండి అతనికి ఇబ్బందులు స్టార్ట్ అయినాయి ఎలాంటి ఇబ్బందులు ఒక ఊర్లో ఒక సింగిల్ థియేటర్ ఉంటే అతను ఆ థియేటర్కి సినిమా తెచ్చుకోవాలంటే చాలా డబ్బు ఇచ్చేస్తే కానీ ఆ డిస్ట్రిబ్యూటర్ సినిమా ఇచ్చేవాడు కాదండి సో వీళ్ళు ఆ డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేసి తెచ్చుకునేవాళ్ళు సినిమాని ఆ సినిమా ఫ్లాప్ అయితే ఆ డబ్బులు తిరిగి ఇచ్చేవాడు కాదు ఆ డిస్ట్రిబ్యూటర్ సో వీళ్ళ లాసెస్ పైలప్ అవటం అయిపోయింది అండ్ దెన్ దే స్టార్టెడ్ లూజింగ్ ద చామ్ ఆఫ్ ద బిజినెస్ ఇంకా ఎందుకు మన ప్రాపర్టీకి కష్టాలని చెప్పి అప్పుడు థర్డ్ పార్టీస్కి లీజులు ఇవ్వటం మొదలుపెట్టారు లీజులు ఇచ్చిన థర్డ్ పార్టీలు కూడా ఊరికే అట్టు పెట్టుకోలేదండి ఆ ప్రాపర్టీస్లో ఫర్దర్ ఇన్వెస్ట్ చేశారండి ముందు వీక్లీ లీజులు లాగా చేసేవాళ్ళండి ఊరికే ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళు తర్వాత ఇప్పుడు ఎవరు వీక్లీ లీజులు తక్కువ మంది వీక్లీ లీజులు అండి అందరూ ప్రాపర్టీస్ని తీసుకొని లాంగ్ టర్మ్ 10 years, 15 years తీసుకొని దాంట్లో 1 crore, 2 crore ఖర్చు పెట్టి ఆ థియేటర్స్ని అప్గ్రేడ్ చేస్తున్నారు బెటర్ సీట్స్ బెటర్ లైట్ ఆ థియేటర్లు అప్గ్రేడ్ చేసేటప్పటికి కలెక్షన్స్ బాగా పెరిగినాయండి అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నన్ని ఏసీ ఎయిర్ కూల్ థియేటర్స్ ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉండవండి దిస్ ఈజ్ బికాస్ ది రియల్ అప్గ్రేడేషన్ హ్యాపెండ్ అయినా కూడా ఈ రకరకాల ఫార్మాట్లు శాటిలైట్ ఉండటం వల్ల ఓటీటీలు ఉండటం వల్ల థియేటర్లు ఆన్ అన్ యావరేజ్ అన్ని థియేటర్లు కలిపితే 25% ఆక్యుపెన్సీలో కూడా రన్ అవ్వండి బయట వాళ్ళు ఏదో అది చాలా తెగ రన్ అవుతుంది అనుకుంటారు నా దగ్గర చాలా థియేటర్లు ఉన్నాయి చాలా డబ్బులు సంపాదించేస్తున్నాను There will be a struggle to program those theaters అంటే ఒక థియేటర్కి ప్రోగ్రామ్ చేయాలంటే సినిమాని డిస్ట్రిబ్యూషన్కి తీసుకోవాలి అప్పుడు కానీ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం కాదు తర్వాత మల్టిపుల్ లెస్సీస్ అందరు కలిపి ఒక ఏరియాలో పెట్టుకొని వాళ్ళు సినిమాలు కొనుక్కొని ఆ సినిమాని ప్రోగ్రామ్ చేసుకునేవాళ్ళు ఈవెన్ టుడే ఈవెన్ బిఫోర్ కోవిడ్ ఎగ్జిబిషన్ వాజ్ టాటరింగ్ అండి ఎక్కడైనా మంచి రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీ వస్తే అంటే కొంతమంది థియేటర్ ఓనర్స్ ఉన్నారండి వాళ్ళ ఫాదరు నేనున్నన్నాళ్ళు థియేటర్ అట్టిపెట్టు ఆయన చనిపోయిన వెంటనే నేను థియేటర్ అమ్మేస్తాను లేకపోతే అది అమెజాన్ వేర్ హౌస్ ఏదో చేసేస్తాను అనే మూడ్లో చాలామంది ఉన్నారు అంటే వాళ్ళు ఒక ప్యాషన్ తోటి వ్యవసాయంలో సంపాదించు లేకపోతే రైస్ మిల్లులో సంపాదించి ఓ థియేటర్ కట్టి దేర్ ఆ ఊర్లో వాళ్ళు థియేటర్ ఓనర్ అని ఒక గర్వం అండి ఇప్పుడు అది ఉండనండి అంతే దట్స్ ఆల్ ఇట్స్ నాట్ అ ఫైనాన్షియలీ వయబుల్ థింగ్ అండి వాళ్ళు మన ఊరు పలానా సుబ్బారావు గారికి ఒక థియేటర్ ఉంది పలానా వెంకటరావుకి ఒక థియేటర్ ఉంది అంటే అదొక ఆనందం ఆ ఆనందాన్ని పోగొట్టుకొని దాంట్లో ఎక్కువ ఇబ్బందులు అయిపోవటం మొదలైనవి సో విత్ దట్ లెస్సర్ అండ్ లెస్సర్ ఇంట్రెస్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఇది రావటం వల్ల ఇంకా ప్రాబ్లం అయిపోయిందండి ఈ కరోనా టైంలోనే ఇండియాలో ఓవర్ 1,000 theatres మూసేశారంటండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా చాలా థియేటర్స్ మూసేశారు ఇప్పుడు ఈ సీజన్లో అండి థియేటర్స్ వాళ్ళు పవర్ బిల్ మినిమం పవర్ బిల్ డిమాండ్ కట్టాలండి వాడినా వాడకపోయినా కట్టాల ఆంధ్రాకి వెళ్ళి గవర్నమెంట్ని అడిగామండి, వాళ్ళు 3 months వేవర్ ఇచ్చారు, కానీ ఆ వేవర్ ఇంకా జీవోగా పాస్ అయ్యి రాలేదండి. సో ఇక్కడ తెలంగాణలో ఇస్తామన్నారు, రాలా. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ప్రాపర్టీ ట్యాక్స్ వేవర్ ఇచ్చారండి. రిక్వెస్ట్ చేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ని, జిఎస్టీని మీరు ఆ థియేటర్ నెక్స్ట్ 50 ఎన్ని నెలలు ఆగి మూసేశారో అన్ని నెలలు జిఎస్టీ ఎగ్జిబిటర్కి వాపస్ ఇచ్చేసేయండి, సో దట్ హీ విల్ బీ ఏబుల్ టు సర్వైవ్ అండ్ కీప్ గోయింగ్ అని రిక్వెస్ట్ చేసేవాడు. దే ఆర్ నాట్ లుకింగ్ అట్ ఇట్ ఫేవరబుల్లీ అండి. సో థింగ్స్ ఆర్ నాట్ వెరీ ఫేవరబుల్. దే రియల్ ఇప్పుడు స్మాల్ పార్కింగ్ ఇష్యూస్, ఫ్లెక్సిబుల్ ప్రైజింగ్ ఇష్యూస్, రకరకాల ఇష్యూస్ ఉన్నాయండి. ఇట్స్ రియలీ ఎ టఫ్ టైం. కొన్ని థియేటర్స్ బాగున్నాయి, బట్ చాలా థియేటర్స్ ఆర్ నాట్ ఎక్సైటింగ్. అంటే గవర్నమెంట్లు ఒకప్పుడు థియేటర్లు అనగానే దీని నుంచి ఒక రిప్రజెంటేషన్ వెళ్ళడం, కూర్చోవడం, స్లాబ్ సిస్టమ్ టైంలో కావచ్చు, తర్వాత మళ్ళీ మార్చినప్పుడు కావచ్చు, ఈ చిన్న చిన్న సినిమాలకి సబ్సిడీ ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి కదా. ఈ మధ్యకాలంలో అంటే ఇక్కడ కానీ అక్కడ కానీ గవర్నమెంట్లు ఈ ఇండస్ట్రీ తాలూకా సమస్యలను పట్టించుకున్నట్టు కనిపించట్లేదు. అంటే మనం ఫస్ట్ మెనీ ఇయర్స్లో అండి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ వాజ్ తమిళనాడులో ఉండే ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావటం అండి. దట్ వాజ్ దేర్ మెయిన్ ఇంట్రెస్ట్. వచ్చేసింది కాబట్టి అయిపోయిందండి, ఎక్కడికి వెళ్తారు ఇంకా. ఇప్పుడు అది నిజంగా అప్పుడు చెన్నారెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు వాళ్ళు చేసిన కీ డిసిషన్స్ వల్ల ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయిందండి. తర్వాత ఇక్కడ ల్యాండ్ ఇచ్చారండి, ఒక 65 ఎకరాలు ల్యాండ్. ఆ ల్యాండ్లో గొడవ అయింది, వర్కర్స్ అక్కడి నుంచి రావన్నారు. సినిమాలు ఇక్కడ ఉన్నా కూడా అందరం అక్కడ ఉండేవాళ్ళం అండి. ఆ గొడవతోటి ఒక 2 నెలలు స్ట్రైక్ అయింది. ఆ స్ట్రైక్ అయిపోయిన తర్వాత అందరూ హైదరాబాద్కి వచ్చి ఉండాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చేసిన తర్వాత ఏ విధమైన బెనిఫిట్ రాలేదండి. మధ్యలో ఒకే బెనిఫిట్ ఏమొచ్చిందంటే, అంటే పాత ఎఫ్డీసీలు అయితే ఇంకా నిర్మాతలకి 5 కోట్ల రూపాయలు ఆ పాత చిన్న సినిమాల సబ్సిడీలు ఇవ్వాలండి. ఇప్పటికీ ఇవ్వాలి. నాకు చాలా డబ్బులు రావాల్సింది ఉంది దాంట్లో. చిన్న సినిమాలు, బాగా ఆడిన సినిమాలు, రకరకాల స్కీముల్లో ఆ ఎఫ్డీసీ ఎప్పుడు ఇచ్చేవాళ్ళు కదండి. ఏ ప్రీవియస్ గవర్నమెంట్ ఇవ్వలేదు. సో ఇంతకీ మీ పెర్సెప్షన్లో థియేటర్ల భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు? అంటే వన్స్ కరోనా మొత్తం వెళ్ళిపోదా అది మన చేతిలో లేదండి. నిజంగా వ్యాక్సినేషన్ అయిపోయి కరోనా మొత్తం వెళ్ళిపోతే దెన్ యాజ్ అ సోషల్ ఎక్స్పీరియన్స్ థియేటర్స్ విల్ బీ దేర్ అండి. బట్ బిగ్ అండ్ బిగర్ ఫిల్మ్స్ విల్ డూ వెరీ వెల్ ఇన్ థియేటర్స్. స్మాలర్ ఫిల్మ్స్ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ అండి, బికాజ్ ఆప్షన్స్ ఎక్కువ వచ్చేసినాయండి మనకి. ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళటం ఒక జాయ్ అయితే చాలామందికి వెళ్ళటం ఒక ఇబ్బంది కూడా అయిపోయిందండి. ఇవాళ ఉండే టైంకి, ఇవాళ ఉండే దట్ ఎక్స్పీరియన్స్. సీ ఫైనలీ ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ వీ హ్యావ్ టు సెల్. మనం ఒక ఎక్స్పీరియన్స్ అమ్మాల. అది బిగర్ ప్రోడక్ట్స్ ఇప్పుడు నిజంగా ఎక్కువ పాన్ ఇండియన్ ఫిల్మ్స్, పెద్ద పెద్ద సినిమాలు రావటం మొదలు పెడితే దే విల్ డూ వెరీ వెల్ ఇన్ స్క్రీన్స్. బట్ దే విల్ బీ అ చేంజ్ అండ్ ఐ పర్సనలీ థింక్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ అ గ్రోయింగ్ బిజినెస్. ఇట్ విల్ బీ ఎ స్టాగ్నెంట్ బిజినెస్ అండ్ అ స్మాల్ ఫాలోయింగ్ బిజినెస్. ఇప్పుడున్న మీరన్న 1200 ఇండివిజువల్ ప్రాపర్టీస్ మేబీ అవి 50% తగ్గిపోవచ్చు అంటారా? అంటే ఒక 10 years లాంగ్ గ్యాప్లో 3 years ago ఒక మెకెన్జీ రిపోర్ట్ చూశానండి. దే సెడ్ 10 years ఫ్రమ్ వాళ్ళు యూఎస్లో 10 years తర్వాత ద థియేటర్స్ విల్ ఓన్లీ బీ ఎ ఫ్రీ, జస్ట్ లైక్ హౌ యూట్యూబ్ ఇస్ ఫ్రీ ఫర్ కాంటెంట్, థియేటర్స్ విల్ ఆల్సో బీ ఎ ఫ్రీ కాంటెంట్ అన్నాడండి. ఐ రెడ్ అ రిపోర్ట్ లైక్ దట్. అంటే the whole world will change so much. You will be into so much of commerce. Your commerce will be e-commerce, your bank transactions will be e-commerce. Mana life will all be run by your mobiles or your computers, your iPads. Physical interactions taggipothindi. Physical interactions ni attract cheyatani kosam cinema theater lo untey annadu. And in his report he wrote, every bank might have a cinema theater. టు జస్ట్ కాల్ అండ్ సే దట్ మా బ్యాంకుకి వచ్చి మీరు కొన్ని మాట్లాడితే ఇక్కడ కొంచెం సినిమా చూపెడతాం మీకు, అంటే ఈ బ్యాంకులోనే చూసే సినిమా ఇంకెక్కడా చూడలేనిది. సో దే విల్ స్టార్ట్ అంటే ఇట్ విల్ బికమ్ అ థింగ్ లైక్ దట్. ఇప్పుడు మనం ఎప్పుడు యూట్యూబ్ అనేది అంత ఫ్రీగా అంత కాంటెంట్ ఇస్తున్నారండి, ఎలా ఇస్తున్నాడండి? దెర్ ఇస్ సమ్ మోడల్, ఇట్ వాజ్ అన్ అడ్వర్టైజింగ్ మోడల్. నౌ మనుషుల ఇంటరాక్షన్ గురించి దే విల్ బీ అ మోడల్ అండి. ఆ మోడల్లోకి వెళ్ళిపోతుందండి. మొన్న ఎవరో అన్నారు ప్రతి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఒక 40 స్క్రీన్ థియేటర్ కడతారేమో, ఒక 50 స్క్రీన్ థియేటర్ కడతారేమో. 500 ఫ్లాట్లు, 400 ఫ్లాట్లు, 300 ఫ్లాట్స్, హైదరాబాద్ క్లబ్ లాగా ప్రతి కాంప్లెక్స్లో ఒక థియేటర్ ఉండొచ్చు. సో ఎవ్రీబడి విల్ గెట్ వ్యూ ఆఫ్, అంటే అక్కడ క్లబ్ హౌస్తో పాటు ఒక పెద్ద థియేటర్ కూడా కట్టేస్తాడు. అక్కడ 50 మందికి ఉంటుంది. సో ప్రతి సినిమా అక్కడ 3 ఆటలో 4 ఆటలో వేస్తూ ఉంటారండి. సో ద మోడల్స్ ఇప్పుడు ఈ డిజిటల్ రావటం వల్ల మోడల్స్ బాగా మారిపోతాయండి. ఏ మోడల్ వెళ్తుందో ఎటు వెళ్తుందో తెలియదండి. కొంతమందికి నిజం తెలిస్తే మాత్రం ఉంటది ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్. ఇప్పుడు మన ఇల్లు ఉందండి, మనం చిన్న మొబైల్లో చూస్తున్నాను, మామూలు టీవీలో చూస్తున్నాను, పెద్ద టీవీలో చూస్తున్నాను, డబ్బుంటే గోడగోడ చేసేసుకుంటున్నారండి. సో యాజ్ యూ కెన్ అఫోర్డ్, ఇప్పుడు అపార్ట్మెంట్ కాంప్లెక్స్కి వెళ్తాను, నాకు పెద్ద స్క్రీన్లో చూడటం ఇష్టం, అక్కడ క్లబ్ హౌస్ పెట్టినట్టు జిమ్ పెట్టినట్టు ఒక థియేటర్ పెట్టేస్తాడండి. ఆ థియేటర్లో సినిమాలు చూపెడతానే ఉంటారు, బికాజ్ ఇట్స్ గోయింగ్ టు బి డిజిటల్, ఇట్స్ గోయింగ్ టు బి ఫ్రీ. సో ఇలాంటి న్యూయర్ మోడల్స్ విల్ స్టార్ట్ కమింగ్ అండి. ఇలానే పాత మోడల్ లాగానే ఉండటం అనేది మాత్రం విల్ చేంజ్, డెఫినెట్లీ దే విల్ చేంజ్. అంటే ఈ మధ్య నేను కొంతమంది నిర్మాతలతో ఇంటరాక్ట్ అవుతుంటే వాళ్ళు దేనికి వచ్చారంటే, ఇక థియేటర్ మీద వచ్చే డబ్బుల గురించి మనం లెక్కలు పెట్టుకోవద్దు, ఓటీటీ, శాటిలైట్, హిందీ డబ్బింగ్, అదే యూట్యూబ్, ఇట్లా ఇవన్నీ కలుపుకుని దీంట్లోనే మనం ప్రాఫిట్ చూసుకోవాలి, థియేటర్ మీద వస్తే వస్తుందో తెలియదు అని అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్తున్న కాన్సెప్ట్ ప్రకారం థియేటర్ ఫ్రీ అని ఇప్పుడు అన్నారు సార్, అక్కడ థియేటర్ ఫ్రీగా సినిమా చూపించాలి. సో అట్లాంటి మాడ్యూల్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుందంటారు. లాట్ ఆఫ్ చేంజెస్ విల్ హ్యాపెన్ అండి. అది నెక్స్ట్ 2-3 years అయితే ఇలానే ఉంటుందండి. ఇప్పుడు కరోనా వేవ్ 3 వస్తుందో రాదో మనకు తెలియదు, వస్తే ఒక రకంగా ఉంటుంది, రాకపోతే ఒక రకంగా ఉంటుంది. వస్తే ఇంకా ఎక్కువ సినిమాలు వెళ్ళిపోతాయి, రాలేదనుకోండి పీపుల్ విల్ బి మోర్ దిస్ థింగ్. రేపు పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయండి, ఆ పెద్ద సినిమాలకి మంచి రిజల్ట్స్ థియేటర్స్లో వచ్చినాయి అనుకోండి, ఆశ ఇంకా థియేటర్స్లో ఉంటుంది. వాటికి అనుకున్న రిజల్ట్స్ రాలేదనుకోండి, ఇఫ్ 20% ఆఫ్ ది ఆడియన్స్ ఇంకా భయంతో వెళ్ళలేదనుకోండి, థింగ్స్ విల్ చేంజ్. అండ్ జనరల్గా ట్రెండ్స్ అమెరికాలో జరిగేవి ఇండియాలో కూడా నెమ్మదిగా జరుగుతుంది. ద టైం ల్యాగ్ విల్ బీ దేర్ అండి. 10 years గ్యాప్, 5 years గ్యాప్, 10 years గ్యాప్, వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు చైనాలో కూడా ఫ్రీ మూవీస్ చూపెడుతున్నారంటండి, బికాజ్ వాళ్ళకి చాలా థియేటర్స్ ఉన్నాయి. అక్కడ కరోనా వచ్చిన తర్వాత జనాల్ని మళ్ళీ ఎంకరేజ్ చేయడానికి ఫ్రీ మూవీస్ చూపెట్టడం, జనాల్ని మళ్ళీ తిరిగి అంటే సొసైటీ, ద గవర్నమెంట్ వాంట్స్ సోషల్ ఇంటరాక్షన్స్. షెల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళకి అంటే మన లైఫ్స్ ఎలా మారిపోతున్నాయో ఇంకా ఫుల్గా తెలియదండి. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అది పర్మనెంట్ అయిపోతుందా, 50% అవుతుందా? సో మెనీ థింగ్స్ విల్ చేంజ్. బట్ అందరినీ, నా పర్సనల్ ఒపీనియన్, బీ రెడీ ఫర్ అ చేంజ్. ఇలానే ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. దే విల్ బి అ చేంజ్. ఆ చేంజ్ ఎప్పుడు అవుతుందో, ఎలా అవుతుందో డిఫరెంట్ ఒపీనియన్స్. బట్ అంటే ఎగ్జిబిటర్గా మీరు పక్కన పెట్టండి, మీకు ఎగ్జిబిటర్గా 50 థియేటర్లు మీరు మేనేజ్ చేస్తున్నారు, అవన్నీ పక్కన పెడితే ఒక ప్రొడ్యూసర్గా మీ సినిమా ఓటీటీలో రిలీజ్ అయితే మీకు టెన్షన్ ఫ్రీగా ఉంటుందా? అంటే టెన్షన్ ఫ్రీగా ఉండదండి. ఓటీటీలో రిలీజ్ చేసిన సినిమా బాగుండాలి కదండి, మళ్ళీ నెక్స్ట్ టైం ఆ ఓటీటీ నా దగ్గర కొనడానికి. ఇప్పుడు నేను అమెజాన్కి సినిమా ఇచ్చాను, అది బాగా ఆడితే వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేసి నెక్స్ట్ సినిమా కొనుక్కుంటారు. నేను చండాలంగా తీస్తూ ఉంటే నాకు సినిమా కొనుక్కోడు కదా, లేకపోతే తక్కువ ప్రైస్ కొనుక్కుంటారు కదా. సో మనం బాగా కాంటెంట్ తీయటం అలవాటు చేసుకోవాలి. వెదర్ ఈవెన్ టెలివిజన్ ఉందండి, చాలామంది టీవీ సీరియల్ తీస్తారు, బాగా తీస్తేనే మళ్ళీ ఆ టీవీ పిలిచి మళ్ళీ నెక్స్ట్ సీరియల్ ఇస్తుందండి. సో నిర్మాత ఓటీటీకి చేసినా థియేటర్కి చేసినా బాగా చేయటం చేస్తేనే వాళ్ళ దగ్గర. ఇది ఒక యాంగిల్, క్వాలిటీ వైజ్. బట్ మీకు తెలిసిన ఎక్స్పీరియన్సే, ఇప్పుడు ఎగ్జిబిటర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు రావాలి, డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్ దగ్గర రావాలి, ఓవర్ఫ్లోస్ రావాలి, లేదా లాస్ట్ మినిట్లో డబ్బులు సరిగ్గా కట్టడం, ఇలాంటి మల్టిపుల్ టెన్షన్స్ ఉన్నాయి కదా ప్రొడ్యూసర్స్కి. ఇవన్నీ కూడా ఓటీటీలో చాలా వరకు మాయం. అంటే ఇప్పుడు డైరెక్ట్గా అతను నా దగ్గర అవుట్ రైట్ కొంటే నాకు ప్రాబ్లం లేదండి, నాకు ఏదో 10 లక్షలు ఇచ్చాడు, కొనుక్కున్నాడు, తీసేసుకున్నాడు, ప్రాబ్లం లేదు, నా డబ్బులు వచ్చేసినాయి. అన్ని సినిమాలు వాళ్ళు కొంటారని గ్యారంటీ లేదు కదండి. వాళ్ళు వేసుకోండి మా ఓటీటీలో, మేము లెక్కిస్తాం చూసుకోండి అంటారండి. అప్పుడు నాది 1,00,000 మంది చూసారా, 10 లక్షల మంది చూసారా, దానికి ఎంత డబ్బు వచ్చిందా, అంత డబ్బు. ఇప్పుడు యూట్యూబ్ ఉందండి, వాళ్ళ ఆల్గరిథంను మనం నమ్మాలంతే. ఇప్పుడు ఎక్కడైతే డిస్ట్రిబ్యూటర్ది అయితే నేను నమ్మను, అక్కడ యూట్యూబ్ ఆడిని నమ్మాలా, లేకపోతే లేకపోతే గవర్నమెంట్లు కేసులు వేస్తూ ఉంటారండి. సో వీ హ్యావ్ టు ట్రస్ట్ దెమ్. ఎన్ని యాడ్స్ వచ్చినాయి, ఆ యాడ్కి అంతే డబ్బు వచ్చింది. యూట్యూబ్ వాళ్ళు బాగా చేస్తారు, సడన్గా ఇది వద్దు అనుకుంటే వాడు మార్చేస్తాడు, పోతుంది. సో దట్ ఛాలెంజ్ ఇస్ గోయింగ్ టు బీ దేర్ అండి. ఇట్స్ నాట్ దట్ వాళ్ళు ఏదో ఒకే మోడల్ ఇచ్చి మనకేదో ఇస్త్రాకులో వడ్డించి అంత శుభ్రం బెటర్. మరి థియేటర్ చచ్చిపోయిన తర్వాత, లేదా థియేటర్ని ఈ మల్టీనేషనల్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ చంపేసిన తర్వాత వాళ్ళు ఒకసారిగా వాళ్ళ మాడ్యూల్స్ అన్నీ మార్చుకుంటే అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే ఇంకోటి కొత్తవాడు వస్తాడండి. సి ఒక్క సైడ్కి పర్మనెంట్గా ఎవరు లాక్కెళ్ళలేరండి. ఇప్పుడు మనం ఫస్ట్లో ఉండే ఒట్టి నెట్ఫ్లిక్స్, అంటే నెట్ఫ్లిక్స్ వాడు పెడితే నవ్వారండి అందరు, వరల్డ్ అంతా నవ్వారు. అతను బ్లాక్ బస్టర్ వీడియో వాళ్ళకి వెళ్ళి నేను ఇలా స్ట్రీమింగ్ పెట్టాను, మీరు కొనుక్కోండి అని చెప్పాడండి, చాలా తక్కువ మనీకి. ఎంత, $50 million మీరు తీసుకోండి అంటే వాడు నవ్వి గెట్అవుట్ అన్నాడండి. అయినాక బ్లాక్ బస్టర్ వీడియో మూసుకుంది. నెట్ఫ్లిక్స్ ఇవాళ $158 billion కంపెనీ అండి. కానీ వాళ్ళకు కూడా ఎవ్రీ క్వార్టర్ వాళ్ళకి ప్రాబ్లం అండి. వాళ్ళు ఇప్పుడు 220 మిలియన్ ఏదో అమెజాన్ ఇలా ఇన్ని ఇంతమంది ఉన్నారు. ప్రతి క్వార్టర్ వాళ్ళ కొత్త సబ్స్క్రిప్షన్స్ రావాలా? వాళ్ళ ఐడియా ఏంటి? వరల్డ్లో 8 బిలియన్ పీపుల్ ఉన్నారు, ఆ 8 బిలియన్ పీపుల్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఎంత డబ్బు వస్తుంది? లేదు కొంత మానేశారనుకోండి, ఇప్పుడు ఇక నాకు సినిమాలు చూడటం ఇంట్రెస్ట్ లేదు, నేను గేమింగ్కి వెళ్ళిపోతాను. ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కాంటెంట్, దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గేమింగ్ కాంటెంట్. ఇప్పుడు ఇన్ జపాన్ దే డోంట్ ఈవెన్ వాచ్ ఆల్ దిస్, దే ఓన్లీ వాంట్ వాచ్ గేమింగ్. గేమింగ్ ఇస్ దేర్ లైఫ్. ఇప్పుడు అమెరికాలో థియేటర్స్ గేమింగ్ థియేటర్స్ అయిపోయినాయండి. సినిమా థియేటర్లో 6 స్క్రీన్స్ ఉంటే 4ట్లో సినిమాలు చూపెడుతున్నారండి, 2ట్లో గేమ్ సెంటర్స్ చేసేసారండి. అంటే గేమ్స్ అంటే అందరూ కాన్సోల్స్ పెట్టుకొని అక్కడ పెద్ద స్క్రీన్లో గేమ్ జరుగుతూ ఉంటుందండి. డిఫరెంట్ పీపుల్ ఆర్ ప్లేయింగ్ దట్ గేమ్, యూఆర్ ఐదర్ వాచింగ్ ఆర్ యూఆర్ ప్లేయింగ్ అండి. సో ఇంకా మనకు అంత పాపులర్ అవ్వలేదు. అప్పుడు ఈ పబ్జీలు పెట్టుకొని 100 మంది కూర్చొని పబ్జీని పెద్ద స్క్రీన్లో పెట్టుకొని చూసుకొని ఆడుతూ ఉంటారండి. సో ఇట్ విల్ చేంజ్. సో మనకు కొన్ని తెలుసండి, చాలా మనకు తెలియదు, చాలా కొన్ని కొత్తవి తయారు చేస్తారు. ఇలానే ఉంటుంది అంటే మాత్రం వీఆర్ ఇన్ ట్రబుల్. దెర్ ఈస్ గోయింగ్ టు బీ ఎ చేంజ్, అడాప్ట్ ఫర్ దట్ చేంజ్. దట్స్ ఆల్ వీ హ్యావ్ టు డూ. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఐ డోంట్ నో స్పెసిఫిక్స్ బికాజ్ ఐఎమ్ నాట్ సో స్మార్ట్ టు నో ద స్పెసిఫిక్స్, బట్ ఐ నో దట్ ఇట్ విల్ చేంజ్ అండ్ బీ రెడీ ఫర్ ద చేంజ్. నారప్పని ఓటీటీకి ఇవ్వడం ద్వారా మీరు చాలామంది ఆగ్రహానికి గురయ్యారేమో. బాగా చాలామంది మా ఫ్రెండ్స్, మా డిస్ట్రిబ్యూటర్ ఫ్రెండ్స్ బాగా రోజు మాట్లాడేవాళ్ళు, బాబు నువ్వు ఇలా చేయకూడదు, మర్యాదగా చెప్పారు, అరుస్తూ చెప్పారు, రకరకాలుగా చెప్పారు. బట్ సి ఇట్ ఈస్ నేను దాను గారు కలిసి చేసామండి సినిమా. దాను గారు చాలా రోజులుగా అంటే ఎవరు 2 సంవత్సరాలు నేను మొదలుపెట్టి ఇక ఓపికలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఏదో ఒకరోజు క్యాజువల్గా ఆయన చెప్పారు, సార్ నాకు ఓటీటీలో ఆఫర్ వస్తుంది, నేను ఇలా ఇవ్వాలనుకుంటున్నానండి అన్నారు. ఎందుకండి అంటే నేను కర్ణన్ రిలీజ్ చేశాను ఫస్ట్ వీక్ 100%, ఏప్రిల్ 9 వద్దన్నా కూడా ఏప్రిల్ 9 రిలీజ్ చేశాను, 100% ఆక్యుపెన్సీలో ఉంది. సెకండ్ వీక్ 50% చేసేసారు, థియేటర్లో 50% జనాలు రావాలి. థర్డ్ వీక్ వచ్చి థియేటర్లు మూసేయమని చెప్పారు. నాకు రావాల్సిన డబ్బు రాలేదు. రేపు థర్డ్ వేవ్ వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాదో తెలియదు. మనం నా టైం బ్యాడ్గా అయ్యి నేను ఆ రిలీజ్ చేసిన మొదటి వారం బాగుండే, 2వ వారం కర్ఫ్యూ అని చెప్పి మూసేశారనుకోండి, మనం అయిపోతాం కదా. సో ఐ థింక్ ఐ కెన్ సెల్ ఇట్. ప్లస్ నేను నా ఫ్యామిలీని నేను ఇప్పుడు పంపించేదానికి రెడీగా లేను సార్ సినిమాలు. నేను ఊళ్ళో వాళ్ళ ఫ్యామిలీలు అందరినీ నా సినిమాకి ఎలా రమ్మని అడగాల? ఐ మారలీ థింగ్. నేను అన్నాను, సార్ మీకు నిర్మాతగా ఐఎమ్ విత్ యూ, ఒక ఎగ్జిబిటర్గా నేను సస్టైన్ చేయాలా? నేను చేస్తే ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని చాలామంది నిర్మాతలు ఇచ్చేస్తారేమోననే భ్రమ ఉంటుంది. అందరూ ఇవ్వలేరు, ఎందుకంటే వాడు కొనుక్కోవాలా. ఇప్పుడు అమెజాన్ కొన్నారు కాబట్టి ఇచ్చాం, మనం కొనకపోతే ఎందుకు ఇస్తాం మనం? సో అలా కొనుక్కోగల ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అండి, నేను ఎక్కువ అట్టి పెట్టమంటే అదేదో నేను థియేటర్లో సంపాదించాలని అట్టి పెట్టమని అలాంటివి ఉంటాయి. ప్లస్ ఆ ఇచ్చిన ఆఫర్ నేను కౌంటర్ ఆఫర్ ఇవ్వలేను, ఇస్తే నా ఫైనాన్షియల్ పొజిషన్ కూడా నేను చూసుకోవాలి. సో ఐ వాజ్ ఓకే విత్ ఇట్ అండి. డెఫినెట్గా యూనిట్లో అందరూ సార్ ఇది మన అంటే మిక్సింగ్ చేస్తున్నప్పుడు సార్ మన సినిమా థియేటర్ సినిమా సార్, ఇది చూస్తే మన థియేటర్ సినిమా సార్ అంటారు. ఐ సెడ్ వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్, లెట్ అస్ లెర్న్. ఇప్పుడు మేబీ ఇట్ ఇస్ అ థియేటర్ ఫిల్మ్, మేబీ ఇట్ ఈస్ ఓటీటీ ఫిల్మ్, లెట్ చూసుకుందాం. ఓటీటీలో ఇవ్వటం వల్ల చాలా కొత్త అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు 240+ కంట్రీస్లో మన సినిమా చూపెట్టబోతున్నారు. ఆ ఊర్లో 3-4 కొత్త ఆడియన్స్ వస్తే కూడా ఇట్స్ వెరీ నైస్. మన సినిమాకే కాకుండా ఓటీటీలో వరల్డ్ మొత్తం మన సినిమాని చూపెట్టడానికి ఆపర్చునిటీ వచ్చిందండి. అంటే అది తర్వాత కొన్ని వారాల తర్వాత చూపెట్టచ్చు, బట్ ఇప్పుడు ఇనిషియల్గా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్కున్న పబ్లిసిటీ నాన్ డైరెక్ట్ ఓటీటీకి ఉండదండి. So those are disadvantage, advantages, and then I will not take any side. But నేను చాలామందికి చెప్పాను, నాకు కోప్రొడ్యూసర్స్ ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ ఐ హ్యావ్ టు టేక్ ద కోప్రొడ్యూస్. నేను ఎంత ఇన్సిస్ట్ చేసినా కూడా కోప్రొడ్యూసర్స్ వాళ్ళ సేఫ్టీ కూడా నేను చూసుకోవాలండి. మీరు కోప్రొడ్యూసర్ లేకుండా ఇప్పుడు ఇటీవల కాలంలో సినిమా చేయలేదండి. సో చాలా కాలమైంది కదా. ఇప్పుడేదో ఈ నగరానికి ఏమైంది ఇలాంటివి అయితే, ఇప్పుడు నేను తరుణ్ భాస్కర్తో చేసే సినిమాలు ఇలాంటి సినిమాలు నా సొంత సినిమాలు అవుతాయండి. మిగతా అన్ని కోప్రొడ్యూసర్స్ ఐ హ్యావ్ టు టేక్ దేర్ దిస్ థింగ్. చిరకాలంగా ఎందుకు మీరు ఇట్లాగా మారిపోయారు అంటే రకరకాలండి. బేసిక్లీ ఐఎమ్ ఆల్రెడీ 40 years ఇన్ దిస్ బిజినెస్. మనం వెళ్ళి ఒకరి దగ్గర వెళ్ళి కూర్చొని డేట్లు ఇవ్వమని ఇది చేయమని అడిగే అలవాటు లేదు, ఇది లేదండి నాకు. ఈ లెవెల్కి వెళ్ళి అడగాల ఫోన్ చేస్తే వస్తాయి అంటే నాట్ రియలీ అండి, నాట్ రియల్. ఎవ్రీబడి హ్యాస్ దేర్, ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ ఇన్ ఎనీబడి అండి. ఎవ్రీబడి హ్యాస్ their way of working. they'll have their perceptions of working with us. ఇంట్లో ఉన్న ఇద్దరు హీరోలు ఉన్నారు, వాళ్ళు కూడా మీరు అడగకలేదు, వాళ్ళ కథలు దొరకాలి కదండి నాకు. I'm not able to find. ఇప్పుడు నాకు నిజంగా ఎవరైనా డైరెక్ట్ గా రానా కథ చెప్పారు అనుకోండి, ఆ వచ్చే డైరెక్టరే ఒక నిర్మాతను తీసుకొని వస్తున్నారండి. ఇప్పుడు తేజ టోల్డ్ ద స్టోరీ టు మీ, బట్ యూ సెడ్ సార్ నేను ఆల్రెడీ మన వీళ్ళతో మాట ఇచ్చానండి వాళ్ళతో చేయాలండి. ఐ సాట్ ఆన్ ద స్టోరీ, వి డిడ్ ఇట్. సో రానా తోటి నేనే రాజు నేనే మంత్రి చేశానండి. ఇప్పుడు వెంకీ మామ కథ ఆల్రెడీ బాబీ హెడ్ సైన్డ్ అప్ విత్ పీపుల్స్ మీడియా, సో దే కేమ్ అప్ టు మీ. ఐ కాంట్ సే నో. ఇప్పుడు తరుణ్ భాస్కర్ సినిమా ఉందండి, దట్ ఐమ్ గోయింగ్ టు డూ, దట్ ఈస్ మై ఓన్ ఫిలిం. నేను తరుణ్ భాస్కర్కి అడ్వాన్స్ ఇచ్చాను, నేను తనతో కథ చేసుకుంటాను, అది రేపు చైతన్య చేస్తారు ఎవరో చేస్తారు, దట్ విల్ బి మై ఫిలిం 100%. ఇప్పుడు గురు ఫిలిమ్స్ నాకు ఇంకోటి కూడా ఏంటంటే అండి, ఐ లైక్ టు మెంటర్ పీపుల్ అండి. ఇప్పుడు గురు ఫిలిమ్స్ ఉందండి, సునీత మా దగ్గర పనిచేసిన అమ్మాయి, she was my assistant director, she started a production house, so she wanted to start a production house, so I want to help some people to put some discipline in them, so they'll also make money. See, God has given enough funding. But now I'm training a lot of people to become producers and I'm training people so that they can become producers, and we will do joint production with them. But మీ నాన్నగారిని మిమ్మల్ని ఇద్దరిని చూసిన తరం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆయన సినిమాని ప్రేమించిన తీరు, ఆయన సినిమాలు వరుసపెట్టి చిన్న పెద్ద ఈ హీరో హీరో లేకుండా ఇప్పుడు చేసింది. అంటే నాకు అంటే నేను మా నాన్న ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్ అండి, వాళ్ళు ఫిల్మ్ మేకర్స్ అయ్యారు, నేను సర్వైవల్ ఫిల్మ్ మేకర్ అండి. సి వెన్ ఐ కేమ్ టు ది ఇండస్ట్రీ మై కంపెనీ వాజ్ నాట్ డూయింగ్ వెరీ వెల్ అండి. 1982లో నేను వచ్చాను. అట్ దట్ టైం 4-5 ఫెయిల్యూర్స్ ఉన్నాయండి. సో మా కంపెనీ ఈజ్ నాట్ ఇన్ గుడ్ షేప్. నా జాగ్రత్తగా ఉండకపోతే అప్పుడే పిఏపి జగపతి అన్ని కంపెనీలు పోతున్నాయండి, వెళ్ళిపోతున్నాయి. సో మేము జాగ్రత్తగా ఉండకపోతే పోతామనే ఒక భయం అండి నాకు. జెమినీ వాజ్ దేర్, జెమినీ వాజ్ షట్ డౌన్, జెమినీ స్టూడియోస్ వాసన్ మూసేశారు, భరణి స్టూడియోస్ మూసేశారు, కర్పగం స్టూడియోస్ మూసేస్తున్నారు. అంటే మా నాన్న ఒక వ్యాపారంలో ఉన్నారు, మా నాన్న వ్యాపారాలు ఆయన కలీగ్స్ చాలామంది మూతపడిపోతున్నారు. సో మాకు కూడా వస్తుందేమోనని ఒక జాగ్రత్తతోటే నేను సినిమాలు చేయటం మొదలుపెట్టాను. ఒక అనాలిసిస్ చేసి ఇంజనీరింగ్ చేసినా కూడా ఐ వాజ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ మై ఫిలిం. అంటే సమ్హౌ వీ నీడ్ టు మేక్ మనీ, వీ కెనాట్ బీ ఫ్లామ్ బాయింట్, వీ కెనాట్ బీ, అది నా డిఎన్ఏలోకి వెళ్ళిపోయిందండి. సో టు బీ కేర్ఫుల్, టు నాట్ టు బీ ఓవర్ లావిష్, నాట్ టు బీ దిస్ థింగ్, అండ్ ఇట్ బికేమ్ పార్ట్ ఆఫ్ యువర్ డిఎన్ఏ. సో నాట్ దట్ నేను చాలా ప్యాషనెట్గా సినిమా తీస్తానండి, నాకు చాలా ఫ్యాక్ట్స్ బాగా తెలుసు, నేను నా పేరు వేసుకోవాలని కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదండి. నేను చాలా ఫస్ట్ 7-8 ఫిల్మ్స్ అయితే ఇప్పుడు వచ్చిన వెంటనే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు కో ప్రొడ్యూసర్లు అన్నీ రాసుకుంటారండి. నేను అసలు పేరు వేయకపోయినా నాకు ప్రాబ్లం లేదండి. ఫర్ మీ దట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. మా నాన్న ఫస్ట్ టైం నన్ను బొబ్బిల్ రాజాకి పేరు వేసుకోమన్నారండి. నాకు ఐ డిడ్ నాట్ ఈవెన్ వాంట్ డి సురేష్ బాబు, ఓకే సురేష్ అని రాయండి, ఎవరో ఒకటి అనుకుంటారు నా పేరేంటి, మా నాన్న ప్రెజెన్స్ అని రాయండి. ఇట్ వాజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. దాని ముందే చాలా సినిమాలు చేశానండి. ఐ డిడ్ నాట్ పుట్ బాబుకి ఇవన్నిటికన్నా బిజినెస్ ఇంపార్టెంట్. నాట్ బిజినెస్ అండి, అంటే ఇట్స్ నాట్, ప్రాబబ్లీ వన్ పార్ట్ ఇస్ బిజినెస్, కీపింగ్ యువర్ థింగ్ గోయింగ్ అండి. ఇప్పుడు ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఫ్యామిలీ అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ 500-600 ఎంప్లాయీస్ ఆర్ 1000 ఎంప్లాయీస్. నేను ఫెయిల్యూర్ అయిపోతే నేను బతకగలనండి. దోస్ 500-700 పీపుల్ మైట్ లూజ్ దేర్ జాబ్స్. వాళ్ళల్లో కొంతమంది దే మైట్ గెట్ మళ్ళీ జాబ్స్ రావచ్చు, చాలామందికి పోతాయండి. సో అండ్ టు సొసైటీ వాట్ డూ ఐ బ్రింగ్, బికాజ్ ఐ డూ సమ్ థింగ్స్ ఐఎమ్ ఏబుల్ టు డూ సోషలీ సర్టన్ అదర్ థింగ్స్. సో ఐ హ్యావ్ మై ఓన్ వే ఆఫ్ లివింగ్. నాకు ఐ డోంట్ live a comparative life only. We'll do the world number one. I never have that number one, number two. All those things are not important for me because everything is only a small time bound only. అంటే కేవీ రెడ్డి గారి కన్నా గొప్ప డైరెక్టర్లు ఆ రోజు కేవీ రెడ్డి గారు, ఇవాళ అసలు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు. ఇట్స్ ఆల్ ఫర్గాటన్. ఇట్ డజంట్. ఇవన్నీ అలా ఉంచితే ఇండస్ట్రీలో మాత్రం సురేష్ బాబు అంటే చాలా కట్ థ్రోట్ బిజినెస్ మ్యాన్ అంటే దట్స్ హౌ ఇట్ లుక్స్ లైక్. సీ దట్ ఇప్పుడు నాకు ఎగ్గొట్టినంత డబ్బు ఇండస్ట్రీలో ఎవరికి ఎగ్గొట్టుంటారండి, అవునా? Yes, that much of money the whole industry from the rich people to the normal people have to pay me. But gan industry lo reverse lo just nenu oka sari eppudaina kopam osthe nenu list isthanandi. Asala naaku ivalsina all dabbulu andariki documentation tho unnai. I have documentation, they all owe me money. Maaku teliyadu, ippudu meer chepte telustundi. Ante maaku inipichidi perceptions are different sir. Perceptions are different. Industry అసలు నేను ఏదో సురేష్ బాబా రూపాయి వదలరు, నేను బాబు అంటే నేను అసలు ఒక్కోసారి ఎవరో నవ్వుతా అన్నారు అంటే ఓపెన్ గా కాదు, దాసనాథరావు గారి దగ్గర తీసుకుని ఉన్నాయి, ఎంఎస్ రాజు గారి దగ్గర తీసుకుని ఉన్నాయి, ఇలా ఇలా చెప్తుంటారు. సో ఐ డోంట్ వాంట్ టు పుట్ నేమ్స్ అండి. టు ఎవ్రీ లేర్ ఆర్ లాట్ ఆఫ్, అంటే ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ మై ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఓ మీ మనీ. Even today, people who can pay me are not paying me. There are many people who can't pay me, and I don't even bother about them. And వాళ్ళు సినిమాలు తీసారు నష్టపోయారు, నాకు ఇవ్వాలి. డిస్ట్రిబ్యూషన్ చేసిన దగ్గర, ఎగ్జిబిషన్ చేసిన దగ్గర, స్టూడియోలో పనిచేసిన దగ్గర, అప్పులు తీసుకున్న వాళ్ళు, ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళు, మెనీ పీపుల్ హ్యావ్ టు గివ్ మీ మనీ అండ్ దే డోంట్ పే, డజంట్ మ్యాటర్. అంటే ఇట్ ఈస్ నాట్, అంటే డబ్బు ఉండి ఇవ్వకపోతేనే నాకు కోపం. అది డబ్బు లేకపోతే మనం ఇప్పుడు వెళ్ళి వాళ్ళని అడిగి గొడవ పెట్టి చేసుకునేది, దట్స్ నథింగ్ దేర్. బట్ డబ్బు ఉండి ఇవ్వకుండా చేయటం అనేది దట్స్ వాట్ ఐ డోంట్ లైక్. సో నేను బార్గెన్ కూడా చేయలేనండి. ఆస్క్ ఇఫ్ ఎనీబడి దట్ హ్యావ్ బార్గెన్, మై ఆఫీస్ విల్ బార్గెన్, ఐ విల్ నాట్ బార్గెన్. ఐ డోంట్ నో హౌ టు నెగోషియేట్ అండ్ బార్గెన్, బికాస్ మై పర్సనల్ ఫీలింగ్ ఇస్ ఎనీబడి హ్యాస్ అ రైట్ టు ఆస్క్ వాట్ ఎవర్ హీ వాంట్స్. ఐ డోంట్ నో హౌ టు బార్గెన్. నేను ఎప్పుడు ఒక యాక్టరు నాకు ఇంత కావాలన్నారు అనుకోండి, నాకు రీజనబుల్ అనుకుంటే నేను చేసేస్తాను. నాకు నాన్ రీజనబుల్ అనుకోండి, మా వాళ్ళని అడుగుతాను ఇంతవరకు అయితే ఓకే, బట్ వాట్ హీ ఆస్క్స్ ఇస్ రైట్. అంటే అతనికి అది రీజనబుల్ అనుకుంటున్నాడు, అండ్ లెట్ హిమ్ ఆస్క్, ఇట్ ఈస్ నథింగ్ రాంగ్. ఇప్పుడు మొన్న ఎవరో అడిగారు, సార్ అందరూ ఎక్కువ డబ్బులు తీసేసుకుంటున్నారు. వాళ్ళ రైట్ అయ్యేది, ఇట్స్ హిస్ రైట్ టు ఆస్క్. పెట్టుకోవటం నీ ఇష్టం, నువ్వు పెట్టుకోవద్దు, నీకు అంత కాకపోతే ఇంకోటితో తీసుకో. అంతే. డోంట్ సే దట్ ఆర్టిస్టులు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు, టెక్నీషియన్స్ ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు. అప్పుడు నీకు ఇంట్రెస్ట్ లేకపోతే మానే వాళ్ళతోటి. సరే, అంటే ఈ రెమ్యూనరేషన్ దగ్గర మీరు వచ్చారు కాబట్టి, ఎగ్జిబిట్ల దగ్గర రేట్లు పెంచి, లేదా అది అబ్నార్మల్గానా నార్మల్గానా దాని వాళ్ళ వైబుల్గానా అది పక్కన పెడితే పెంచి, ఇట్లా అంతా కలెక్ట్ చేసి ఓన్లీ ఆర్టిస్టులకి, ఒక ఫ్యూ హీరోస్కి ఇవ్వడానికి మాత్రమే వాడుతున్నారు. దానివల్ల ఏం సుఖం ఈ టికెట్ రేట్లు అనే ఒక ఆర్గ్యుమెంట్ ఈ మధ్యకాలంలో ఎక్కువ వినిపిస్తుంది కదా. అంటే ఇప్పుడు దెర్ ఆర్ టూ వేస్ టు లుక్ ఎట్ ఇట్ అండి. ఏదైనా రెండు రకాలుగా చూడాలి. నిజంగా అయితే అక్కడ ఎగ్జిబిటర్స్ చాలా ఫూలిష్గా చేస్తున్నారండి. నీ థియేటర్లో 100 రూపాయలు ఉంటే నీది 70,000 రెంట్ అయితే, వాళ్ళు 200 రూపాయలు టికెట్లు అమ్ముతున్నప్పుడు నువ్వు 1,40,000 రూపాయలు రెంట్ తీసుకోవాలి న్యాయంగా. కానీ డిస్ట్రిబ్యూటర్లు ఆ డబ్బు వాళ్ళకి ఇవ్వరండి. వాళ్ళు 100 రూపాయలు అమ్మినా, 200 అమ్మినా, 300 అమ్మినా అదే డబ్బు ఇస్తారండి, విచ్ ఇస్ నాట్ ఫేర్. వాళ్ళకి మేము చెబుతున్నాం, మేము అదే ఎగ్జిబిటర్స్ అందరూ అడుగుతున్నాం, లెట్ అస్ ఆల్ రన్ ఆన్ ఆక్యుపెన్సీ పర్సంటేజ్. సినిమాలన్నీ పర్సంటేజ్, 100% కలెక్షన్ వస్తే మీరు 70 తీసుకోండి, మాకు 30 ఇవ్వండి. 90% వస్తే లెట్ అస్, ఇప్పుడు మల్టీప్లెక్స్లో అయితే 50-50లో ఆడతారండి. సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు కూడా అదే అడుగుతున్నారండి, ప్లీజ్ రన్ పర్సంటేజ్. మీరు అందరి థియేటర్స్ పర్సంటేజ్లో ఆడండి, మీరు రేట్లు పెంచుకుంటే మాకు కొంచెం రానివ్వండి. కానీ ఇండస్ట్రీ ఆల్వేస్ టేక్స్ ద మనీ అండ్ గివ్స్ ఆఫ్ టు ద స్టార్ పర్ఫార్మర్ అండి. ఇప్పుడు అన్ఫార్చునేట్గా, ఫార్చునేట్గా ఆ హీరో, ఆ డైరెక్టరు ఆ సినిమాకి వెళ్ళి వీళ్ళు మొత్తం కోళ్ళగా వస్తున్నారండి. చాలాసార్లు ఎగ్జిబిటర్లు అడుగుతారు, సార్ మాకు రావటంలో డబ్బు, మేము తెల్లారుజామునే 4-5 థియేటర్లు తెరిచి అక్కడ జనాలతో అక్కడ బూతులు తిట్టించుకొని, ఏమైనా 100 రూపాయల టికెట్ 200కి అమ్ముతున్నాం తిట్టి, కోపం వస్తే వాడు మన సీట్లు చింపి వాళ్ళని కొట్టి అని మమ్మల్ని మేము తిట్టించుకొని, మాకు ₹1 ఎక్స్ట్రా రావటంలా. మీరంటే మీ థియేటర్లో ఏడో బ్లాక్ చేశాడని ఇలాంటి సాకులు చెప్తున్నారు. మేక్ ఇట్ మోర్ అకౌంటబుల్. కావాలంటే మీరు ప్రతి థియేటర్లో కెమెరా పెట్టండి, ఎంతమంది కూర్చుంటున్నారో లెక్క పెట్టుకోండి. ఇప్పుడు ఇంతకుముందు అయితే ఎక్కువ షోలు వేస్తున్నారని మీరు కంప్లైంట్ చేసి, ఇప్పుడు DTS లాగ్ ఉంది మీకు, డిజిటల్ లాగ్, ఎన్ని షోలు వేసారో తెలిసిపోతుంది. మేక్ ఇట్ మోర్ ట్రాన్స్పరెంట్, బీ ఫేర్ టు ఎవ్రీబడి. ఇఫ్ యు ఆర్ మేకింగ్ మోర్, గివ్ ద ఎగ్జిబిటర్ మోర్. అంటే ఇంకా కష్టపడుతున్నారండి ఇవ్వటానికి. కానీ దీనికి ఎగ్జిబిటర్లతో కాదు, ఇండస్ట్రీ కూడా పెద్దగా ఆసక్తి కనబరచు. అంటే ఎగ్జిబిటర్ అనే అతను ఏదో ఒక దొంగలాగా చూసేస్తున్నారండి. అంటే మేము లేకపోతే మీరు లేమా, మీరు లేకపోతే మేము లేమా అనే డిస్కషన్ కాదండి. నువ్వు సినిమా తీస్తే నీకు ప్లాట్ఫామ్ అవసరం, ఆ ప్లాట్ఫామ్ ఆ ఎగ్జిబిటర్ ఇచ్చాడు. నువ్వు అతనికి ఫేర్, అతన్ని కార్నర్ చేసేసి అందరూ ఇండిపెండెంట్ ఎగ్జిబిటర్స్ అండి, అందరూ సొంతం కట్టుకున్నాం. ఎందుకు వాళ్ళు వదిలేసేసుకుని ఇంకోరికి ఇచ్చేశారండి? వాడికి వ్యాపారం వాడిని చేయలేని సిచ్యువేషన్కి మీరు తీసుకెళ్ళిపోయారు. ఎవరు తీసుకెళ్లారు? ఇండస్ట్రీ తీసుకెళ్ళిపోయింది. ఎందుకంటే సరే ప్రాపర్టీ ఏదో నెలకు 50,000 వస్తే ఇచ్చేద్దాం అనే యాటిట్యూడ్కి ఎందుకు వచ్చాడు అతను? అతను కట్టుకున్నది అలా కాదు కదా. సరే ఇచ్చేసాడు, ఇచ్చేసిన తర్వాత ఆ లెస్సీలను కూడా ఇబ్బంది పెట్టేసే సిచ్యువేషన్లోకి వచ్చేస్తుంది. యూఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. వాట్ ఈస్ ఫేర్? వెరీ సింపుల్ సొల్యూషన్ అండి. అక్రాస్ ద బోర్డ్ మేక్ అ పర్సంటేజ్ సిస్టమ్ అండ్ అకార్డింగ్ టు ద పర్సంటేజ్ యూ గివ్ మనీ. టికెట్ రేట్స్ కూడా ఉన్నాయండి. అంటే ఇప్పుడు 2 ఆర్గ్యుమెంట్స్ అండి. టికెట్ రేట్లు ఎక్కువ పెంచడం వల్ల పెద్ద సినిమాకి నేను 200 రూపాయలు, 300 రూపాయలు ఇచ్చి చూడటానికి రెడీగా ఉన్నానండి. కానీ ఒక మనిషి బడ్జెట్లో 200-300 ఒక సినిమాకి ఇచ్చేస్తే ఇంకో సినిమాకి బడ్జెట్ వెళ్ళిపోతుందేమోనని చిన్న సినిమా వాళ్ళకి వంతుదండి. అంటే ఒక యావరేజ్ సినిమాలు చూడటం మానేస్తారేమో. లేడీస్ అంటే ఇప్పుడు నాకు గుర్తుంది, లేడీస్ వచ్చి ఒక వెంకటేష్ సినిమాకి రేట్లు పెంచితే తిట్టి వెళ్తారండి. బికాస్ దే ఓన్లీ హ్యావ్ దట్ మచ్ మనీ, దే ఓన్లీ వాంట్ టు వాచ్ ఇట్ ఇన్ దట్. సో ఇట్స్ అ బడ్జెట్ ఇష్యూ ఆల్సో. బాంబేలోను ఢిల్లీలోను బాగా విపరీతంగా పెంచేశారండి. ఆ విపరీతంగా పెంచేయటం వల్ల ఒక కొత్త ఆడియన్స్ని తెచ్చుకున్నారు, చాలామంది ఆడియన్స్ని పంపించేశారండి. సో ఇట్స్ అ బిజినెస్, ఇట్స్ అ కాల్. ఇప్పుడు పీవీఆర్ ఐనాక్స్ ₹2,000, ₹500, ₹300 అమ్ముతున్నారు. అంటే ఇవాళ ఇండస్ట్రీకి ఉన్న ప్రాబ్లంకి ఇండస్ట్రీ కారణం అంటారు. 100% అండి. ఇట్ ఈస్ నోబడీ ఎల్సెస్ ప్రాబ్లం, ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లం. యూ డోంట్ నో హౌ టు లుక్ ఎట్ ఇట్ ఇన్ టోటాలిటీ. అండ్ అది ఎప్పుడు అంటే అది ఇవాళ ప్రాబ్లమే కాదు, ఎప్పుడు ప్రాబ్లమేనండి. అంటే ఇవన్నీ నేను నా చిన్నప్పుడు వినేవాడిని. బో ఆర్టిస్టులు చాలా ఎక్కువ తీసుకుంటున్నారు, పలానా ఆర్టిస్ట్ ఎక్కువ తీసుకుంటున్నారు, పలానా వాళ్ళు ఎక్కువ అనేది ఇస్ కామన్ థింగ్. అండ్ లైఫ్లో ఎప్పుడు ఆ కంప్లైంట్స్, కొన్ని స్టాండర్డ్ కంప్లైంట్స్ ఉంటానే ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఏమైపోతుందంటే అది ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్ళిపోయి ఆ వ్యాపారాన్ని డెడ్ చేసేస్తుందండి. బార్గెనింగ్ ఇస్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడియోస్ ఉన్నాయండి, డబ్బింగ్ థియేటర్లు, డిటిఎస్ థియేటర్లని ఎక్కువ బార్గెన్ చేసేసి వాటికి ఎక్కువ డబ్బులు రాకుండా చేశారండి. ఎక్కువ డబ్బులు వస్తే ఏమైపోతుంది, వాడు సంపాదిస్తాడు, వాడు ఇంకా క్వాలిటీ పెంచుతాడండి. ఇంజనీర్లకి అంటే ఆ ఇంజనీర్ జీతం పెరుగుద్ది, ఆ ఇంజనీర్ బెటర్ ఇంజనీర్ అవుతాడు, నీ సౌండ్ క్వాలిటీ ఇంకా బెటర్ అవుతుంది. మనం కాకుండా నేను డబ్బింగ్ థియేటర్లో, డిటిఎస్ థియేటర్లు పెట్టిన దానికన్నా ప్రైజెస్ బాగా తగ్గిపోతాయండి. బికాజ్ యూ వాంట్ టు కార్నర్ దెమ్. You don't want, see, you have to see as an industry, what do you want? I want higher standards, I want higher quality, both. Then you try to push for higher quality. Definitely fraud cheyadaniki matram accept cheyakandi. Get more accountability. Ekkadaina theater lo black amutunte pattukondi, ban those theaters. Ekkadaina jananni ekku mandi koochobetti ticketlu tappu chestunte, get all those things done, but make it a fair play for everybody is what we are asking for andi. ఎగ్జిబిటర్స్ చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో మొన్న అందరూ అడిగారండి, మాకు పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వండి, మీరు ఏ మెకానిజం అయినా పెట్టండి చెక్ చేయడానికి, చెక్ చేసి తప్పులు చేస్తే పట్టుకొని ఆ థియేటర్ని బ్యాన్ చేయండి అది కూడా అంటున్నారు. సో ఆ గివ్ అండ్ టేక్ ఉండాలండి. నిర్మాతలు కూడా టు గెట్ అ ప్రాజెక్ట్ హీఈస్ విల్లింగ్ టు పే ఎనీథింగ్ ఫర్ ది యాక్టర్ ఆర్ ద డైరెక్టర్. సో దట్స్ ఆల్, ఇట్ ఈస్ దేర్. అది అందరం చేస్తామండి. అంటే అది ఒక ఎంట్రీ కాస్ట్ అనుకుంటాం. సార్ అతనికి మరీ ఎక్కువ అండి అంటే, లేకపోతే నేను ఇండస్ట్రీలోకి రాలేను సార్, అంతిస్తేనే ఆ డైరెక్టర్కి అంతిస్తేనే నాకు ఈ సినిమా దొరుకుద్ది, నాకు పర్లేదండి ఈ సినిమాలో మిగలదు కానీ నేను ఎంట్రీకి వచ్చేసాను, నేను ఇండస్ట్రీలోకి ఎంట్రీ కాస్ట్ అని. ఎంట్రీ కాస్ట్ నాతో ఒక నిర్మాత అండి, నేను చేసిన ఒక జాయింట్ సినిమాలో చెప్పాను, ఇది కొంచెం ఎక్కువ రెన్యూమరేషన్ అమ్మా, మనం తక్కువ మాట్లాడడం, ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారు, నీ ఇష్టం అంటే, సో ఇట్స్ మై ఎంట్రీ కాస్ట్ ఇంటు ద బిజినెస్ సార్ అన్నారు. సో ఈ అంటే ఈచ్ వన్స్ పర్సెప్షన్ ఇస్ డిఫరెంట్ అండి. ఇప్పుడు నేను ఐ కాంట్ లుక్ ఎట్ ఎన్ ఎంట్రీ కాస్ట్, బట్ టుమారో నాకు ఎప్పుడో నేను ఏదో సినిమా తీస్తాను, తమిళ్లో ఏదో హీరో తీస్తాను, అతను ఆ లోకల్ ప్రొడ్యూసర్స్ కన్నా ఒక ₹2 కోట్లు ఎక్కువ ఇస్తేనే చేస్తానన్నాడు అనుకోండి, నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను వైబుల్ అనుకుంటే నేను వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాను. అంటే ఇదంతా కూడా ఒకప్పుడు సినిమాని ప్రేమించి లోపలికి వచ్చారు, ఇప్పుడు సినిమాని వ్యాపారంగా పూర్తిగా చూసి వచ్చారు అందువల్ల అంటారా? కాదండి, ఎప్పుడూ సినిమాని ఇప్పుడు కూడా చాలామంది ప్రేమిస్తారండి. చాలామంది చిన్న కుర్రాళ్ళు సినిమా మీద చాలా ప్రేమతోటే వస్తారండి. ఆ ప్రేమ తొందరగా వ్యాపారంగా మారిపోతుందండి. పాత రోజుల్లో నెమ్మదిగా మారిపోయేది వ్యాపారంగా, ఇప్పుడు తొందరగా. నాట్ ఓన్లీ ఇన్ సినిమా అండి, ఇన్ ఆల్ ఫ్యాసెట్స్ ఆఫ్ లైఫ్. సి మేము చిన్నప్పుడు డైరెక్షన్ అండి 15-16 సినిమాలు 10-12 సంవత్సరాలు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి డైరెక్టర్ అయ్యేవాడు వితౌట్ అ కంప్లైంట్. బట్ టుడే ద యంగ్ బాయ్స్ వాంట్ టు కమ్ అప్ ఫాస్టర్ బికాస్ సొసైటీస్ బికమ్, అంటే టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ అండి. 15-20-30 సంవత్సరాల ముందు వాట్ వర్ యువర్ ఆపర్చునిటీస్ అండి? ఉద్యోగం దొరకటమే గొప్ప. ఇవాళ వీఆర్ లుకింగ్ ఫర్ పీపుల్ ఫర్ వర్క్. సో థింగ్స్ హ్యావ్ చేంజ్డ్, వీ కెనాట్ కంపేర్ విత్ ఓల్డ్ టైమ్స్. దట్స్ వై కొన్ని అబ్బో ఇప్పుడేదో అయిపోతుంది, ఇప్పుడేదో ఎప్పుడేం అవట్లేదండి. సేమ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండి. మనం ఒక దుర్బిన్లో చూస్తే ఏదో చాలా ఎక్కువ అయిపోతుందనే ఫీలింగ్లో ఉంటామండి. బట్ ఐ హ్యావ్ హర్డ్ దీస్ డైలాగ్స్ ఆల్ త్రూ మై లైఫ్ అండ్ ఐల్ బీ హియరింగ్ ఇట్ ఫర్ లాంగర్ టైమ్. ఎండ్ అండి దీంతో అయితే పతనం, అసలు అయిపోయిందండి, అయిపోయింది అంటారు. ఏం అవదండి, అలా నడుస్తూనే ఉంటుంది. కానీ ఒకప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే థియేటర్ దగ్గర నుంచి ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసరు, వీళ్ళందరూ కూడా ఒకళ్ళే అవ్వడం వల్ల కూడా, అంటే చాలా ఎక్కువ మంది ఇప్పుడు పేర్లు మెన్షన్ చేయట్లేదు, వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తారు, వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఒక ఏరియాకి వాళ్ళే థియేటర్లు వాళ్ళ చేతులు ఉంటాయి. ఇట్లా చేయడం వల్ల ఈ ఇండస్ట్రీ ఏమైనా కాదు అంటే ఇప్పుడు ఒక స్లాట్లో నేను కూడా చాలాసార్లు అనుకుంటానండి. ఇప్పుడు దెర్ ఆర్ హీరోస్ who act in films, who produce films, who exhibit films, they have studios, they have visual effects, everybody has everything in it. Adi tappani manu anlevandi, but tappanu kaadu, prati hat producer hat ga edi manchidi, direct technicians ga edi manchidi, exhibitor ga edi manchidi, independent ga aalochinchagalagalandi, andaram coexist avvalane mind set toti pan cheyalanడి. If you can't work with a coexisting mode, if I only have to survive, the other fellow has to die, then we cannot live on. But it starts with producers. First manu evaru totandi wages of employees ni prati 3 సంవత్సరాలు డిస్కస్ చేస్తారండి. ఎన్ని నెలలు డిస్కస్ చేస్తామండి అంటే 6 నెలలు కూర్చుంటాం అంటే లైట్ బాయ్ వేజ్ దగ్గర, ఈ వేజ్ దగ్గర, ఆ వేజ్ దగ్గర వాళ్ళు ఒకే మాట అంటారండి. సార్ మీకు ఒక హీరోకి ఇచ్చే 10 లక్షలు తగ్గిచ్చేస్తే మా డబ్బులన్నీ వచ్చేస్తాయి కదా అని ఒక్క మాటలో అయిపోతుంది. బట్ అక్కడ నాకు నెగోషియేషన్ కేపబిలిటీ ఉంది కాబట్టి నేను ఎక్కువ నెగోషియేట్ చేస్తాను, ఇక్కడ లేదు కాబట్టి నేను ఎక్కువ చేయలేకపోతున్నాను. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఈ డబుల్ స్టాండర్డ్స్, ఈ ఐరనీస్ అన్ని చోట్ల ఉంటాయండి. దీనివల్ల ఇది ఒక పర్ఫెక్ట్గా ఇలా పెట్టాలనేది మనకు రాదండి. పాత రోజుల్లో సినిమా తీస్తే థియేటర్కే వెళ్తుంది, ఇంకెక్కడికి వెళ్ళదు. అది ఒక సినిమా ల్యాబ్లో ప్రింట్ అయ్యి, ప్రింట్లు అయ్యి ఒక 20 ప్రింట్లు 50 ప్రింట్లు థియేటర్కి వెళ్ళి, అప్పుడు వెరీ స్మాల్. ఇప్పుడు సినిమా రకరకాల మీడియంస్లోకి వెళ్ళిపోతుందండి, రకరకాల రెవెన్యూస్ వచ్చేస్తున్నాయి. సో ద కాన్సన్ట్రేషన్స్ విల్ చేంజ్. ఆ రెవెన్యూస్ అన్నీ కూడా రెవెన్యూస్ వస్తున్న కొద్దీ, మీకు రెవెన్యూ వస్తుంది కాబట్టి మా రెమ్యూనరేషన్ పెరగాలనే హీరోల డిమాండ్, దానివల్ల యూజ్ ఏంటి? ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్ కాదండి, వాట్ డూ యూ బ్రింగ్ టు ద టేబుల్ ఇస్ ద క్వశ్చన్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు ఆస్క్. నేను వాట్ డూ ఐ బ్రింగ్ టు ద టేబుల్ యాజ్ అ ప్రొడ్యూసర్, నేనేం తీసుకొస్తున్నా ఈ టేబుల్ మీదకి, ఈ ప్రాజెక్ట్కి నేనేం తీసుకొస్తున్నా, నా రప్ప ఉంది, నేనేం తీసుకొచ్చా? నేను కళపులి దాను గారు మేము ఒక తమిళ్లో సినిమా కొనుక్కొని ఒక వెంకటేష్ దగ్గరికి తీసుకెళ్ళాం. దట్స్ ఆల్ ఐ బ్రాట్ టు ద టేబుల్. ఇప్పుడు ఈ వ్యాపారం అంతా ఆ రీమేక్ సక్సెస్ మీద, ఆ వెంకటేష్కున్న మార్కెట్ మీదే జరుగుద్దండి. అప్పుడు అతను రీజనబుల్గా ఉంటాడా, అన్రీజనబుల్గా ఉంటాడా, అతని డెసిషన్ అండి అది. సో నాకు ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే అండి, మేము ఒకసారి షారూఖ్ ఖాన్ని డేట్స్ వెళ్ళి అడిగామండి. షారూఖ్ ఖాన్ టోల్డ్ మై ఫాదర్ అండ్ మీ, సార్ ఐ హ్యావ్ టు డూ 1 ఫిలిం ఫర్ యశ్రాజ్, 1 ఫిలిం ఫర్ కరణ్ జోహర్, 1 ఫిలిం ఫర్ మీ అండ్ 1 ఫిలిం ఫర్ పీపుల్ హూ ఆర్ అరౌండ్ మీ. ఎవ్రీ ఇయర్ ఐ హ్యావ్ టు డూ దిస్. సో వేర్ విల్ ఐ గెట్ అ ఛాన్స్ టు ఇన్క్లూడ్ యూ ఇన్ మై కిట్టి? సో దెన్ ఐ రియలైజ్ వాట్ డూ ఐ బ్రింగ్, నేను షారూఖ్ ఖాన్కి ఏం తీసుకెళ్ళగలను? అప్పుడు ఐ నీడ్ టు టేక్ అన్ అవుట్స్టాండింగ్ స్టోరీ or a project which he cannot make, then the Shahrukh Khan will do for a Suresh Babu. Or I must pay him something. Ipudu he is not a person who will take more remuneration or less remuneration. So konthamandi dabbuto konagalam, nenu sare meeku 110 కోట్ల, నేను 10 కోట్లు ఒకే రోజు ఇస్తాను, నాకు సినిమా చేస్తావా అని, I can buy him with money. So you have to bring something to the table that somebody else cannot give. Ante యాక్టర్ కూడా లిమిటెడ్ టైమే ఉంది కదండి, డైరెక్టర్ కూడా లిమిటెడ్ టైమే ఉంది కదా. అతనికి ఒక సంవత్సరంలో ఒక సినిమా చేయగలడు, లేకపోతే 2 సినిమాలు చేయగలడు. అతని లిమిటెడ్ టైంకి అతనికి కూడా కంఫర్ట్ ఉంటుంది కదండి. అతను 100 మంది, అందరికీ ప్రభాస్తో సినిమా చేయాలని ఉంటుంది, అందరికీ మహేష్ బాబుతో చేయాలని ఉంటుంది. మహేష్ బాబు 2 చేయగలడు, 1 చేయగలడు, 3 అంతే చేయగలరండి. సో హీ విల్ ఫైండ్ హిజ్ ఓన్ కంఫర్ట్. హీ లైక్ సమ్ ప్రొడ్యూసర్, దే విల్ డూ సమ్ పర్సనల్ ఫేవర్స్, వాట్ ఎవర్. ఈచ్ ఫెలో విల్ ఫైండ్ అ కంఫర్ట్ ఫర్ హిమ్సెల్ఫ్ అండి, or an obligation, or he'll bring something to the table. ఇప్పుడు ఏదో కొత్తగా KGF డైరెక్టర్ వచ్చాడు, ఆ డైరెక్టర్ని తీసుకొస్తాను బాబు, నాకు డేట్స్ ఇస్తావా? సరే ఇస్తాను. సో యూ నీడ్ టు సెట్ దీస్ థింగ్స్ అప్. సో టుడే ఇట్ ఈస్ మోర్ దెన్ స్టోరీ, ఇట్ ఈస్ కాంబినేషన్స్. ఓకే, ఐ కెన్ బ్రింగ్ సమ్ బిగ్ డైరెక్టర్, నేను ఏదో క్రిస్టోఫర్ నోలన్ని తీసుకొస్తాను డైరెక్షన్ చేయడానికి, నాకు డేట్ ఇస్తామంటే ఎవడైనా ఇస్తాడండి. ఇట్స్ లైక్ దట్. ఇట్స్ వాట్ టు యూ బ్రింగ్ టు ది, అందరం అది అడగాలండి, వాట్ డు యూ బ్రింగ్ టు ద టేబుల్ యాజ్ అ ప్రొడ్యూసర్? Am I just a project maker? అందరూ ఎలా తీసుకున్నారు, ఎక్కువ మంది డబ్బులే తీసుకొస్తున్నారు కదా. That's all. So that's good. I bring money to the table. I bring more money to the table. So give me my priority. So it's not wrong అండి. ఇప్పుడు కొంతమంది నేను కథ తీసుకున్నాను, నేను ఆఫీస్లో కూర్చొని 10 మంది రైటర్లతో కథ రెడీ చేసుకున్నాను. ఆ కథ ఆ హీరోకి నచ్చాలిగా, అది మంచిది అవ్వచ్చు, చెడ్డది అవ్వచ్చు అండి. సో ఫైండింగ్ ఫాల్ట్ విత్ ఎనీబడి ఈజ్ రాంగ్ అండి. అందరం స్వయంకృపగా చేసుకునే పనులేనండి. ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్ ఇప్పుడు నాకు నిజంగా మాత్రమే కథ ఉందండి, నేను కొత్త కుర్రాళ్ళతో తీస్తాను, తీసి ఆపరేట్ చేస్తాను, ఆటోమేటిక్గా ఆ కుర్రాడు స్టార్ అవుతాడు. వాడు స్టార్ అయినా నాకు సినిమా చేస్తాడో లేదో నాకు తెలియదు. ఐ డోంట్ నో. వీ హ్యావ్ ఆల్సో క్రియేటెడ్ లాట్ ఆఫ్ స్టార్స్. దే డోంట్ డూ మూవీస్ ఫర్ మీ, దే మైట్ డూ మూవీస్ ఫర్ మీ. ఇట్స్ నాట్ దిస్ థింగ్ అండి. చాలామంది చాలా స్టార్స్ని చేశారండి. చేసిన స్టార్స్ అందరూ ఆ ప్రొడ్యూసర్కి ఆ డైరెక్టర్కి సినిమాలు చేస్తున్నారా? వాళ్ళు చేయాలని రూల్ ఏమైనా ఉందా? అగ్రిమెంట్ ఉండొచ్చు. మనుషులకు నచ్చకపోతే అగ్రిమెంట్ వాట్ వాల్యూ డస్ ఇట్ హ్యావ్? సో ఇట్స్ నాట్, ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ ఇన్ ఎనీథింగ్ అండి. ఏ యాక్టరు ఎలా అడిగినా కూడా వాళ్ళది తప్పైనే నేనేం చెప్పనండి. యూ ఫైండ్ యువర్ వే ఆఫ్ గోయింగ్ అండ్ డూయింగ్ థింగ్స్, దట్స్ ఆల్ అండి. అందుకే ఆంధ్రలో రేట్లు సరైన అంటారా, కిట్టుబాటు అంటారా, కాదంటారా? కొన్ని మాత్రం చాలా తక్కువ అండి. కొన్ని బిఎన్సి క్లాసెస్లో ఏ కండిషనింగ్కి మాత్రం చాలా దారుణం. ఆ 20 రూపాయలు 30 రూపాయలు అయితే అసలు. సి ఎగ్జిబిటర్స్గా మేము అందరం కలిపి ఒక లిస్ట్ చేసామండి. మీరు పెద్ద హీరో సినిమాలకి ఎక్స్ట్రా రేట్లు ఇస్తారో ఎవరో, దట్స్ నాట్ అవర్ పర్వ్యూ. మేము సర్వైవ్ అవటానికి మా కాస్ట్ ఇలా ఉన్నాయి, ఈ కాస్ట్ వరకు మీరు ఈ రేట్స్ ఇవ్వండి, దట్స్ ఆల్ వీ వాంట్. వీ డోంట్ వాంట్ దిస్. మీరు అది రేపు హీరోలు డైరెక్టర్లు వచ్చి ఎక్స్ట్రా రేట్లు అడిగితే వాళ్ళకి ఇస్తే ఇవ్వండి, దట్స్ నాట్ అవర్ పర్వ్యూ. బట్ వీ హ్యావ్ గివెన్ టు ద గవర్నమెంట్ అండి. స్పెషల్లీ ఇప్పుడు రావులపాలెం అనే ఊర్లో ఏసీ థియేటర్ 20 రూపాయలు 30 రూపాయలు అంటే ఎలా రన్ చేస్తారండి? జస్ట్ వన్ బై రేపు తెలిసిన అప్పుడేంటి యూఆర్ ఎన్కరేజింగ్. కొంతమంది ఎగ్జిబిట్ సరే వాళ్ళు అలా ఇస్తే మనం తెలుసుకుందామండి, తెలుసుకొని ఫ్రాడ్ చేస్తామండి. అంటే ఇక ఫ్రాడ్ చేయటం, ఆర్ వీ ఎంకరేజింగ్ పీపుల్ టు డూ ఫ్రాడ్? వస్తాడు 20 రూపాయలు కాదు 100 రూపాయలు ఇస్తేనే నేను లోపల పంపిస్తాను అంటాడు, వాడు ఇస్తాడు. కొంతమంది కంప్లైంట్ చేస్తారు, మళ్ళీ ఎవరో వస్తారు, వాడికి లంచం ఇస్తాం. దెన్ ద హోల్ సైకిల్ స్టార్ట్స్ అండి. నాట్ దట్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ ఆన్. కొన్ని ఊళ్ళలో జరుగుతుంది ఇప్పుడు కూడా. యు ఆర్ ఎంకరేజింగ్ మోర్ ఆఫ్ ద ఫ్రాడ్ టు హ్యాపెన్. అవును, మరి ఎందుకు దీన్ని నానుస్తున్నారు? ఒక డెలిగేషన్ గవర్నమెంట్ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్ళామండి ఆల్రెడీ 2-3 సార్లు. 4 మినిస్టర్లు కూడా కలిసారండి. ఆల్ ది ఎగ్జిబిట్ అంటే వీ డి నాట్ వాంట్ టు టేక్ ద హీరోస్, బికాస్ హీరోస్ వెళ్తే హీరోస్ సంబంధం లేదు కాదు. ఆల్ ది ఎగ్జిబిటర్స్ హ్యావ్ గాన్ అండ్ మెట్ పేరు నాని గారిని, కొడాల నాని గారిని, కన్నబాబుని, మినిస్టర్స్ అందరిని కలిసి వాళ్ళు క్యాబినెట్లో పెడతామని కూడా చెప్పారండి. ఇది సీఎంతో ఇష్యూ అంటే సీఎం సెట్ హీ విల్ టేక్ హిస్ టైమ్ అండ్ హిస్ దే సెట్ దే విల్ కాల్ అస్ అండి. సూనర్ ఆర్ లేటర్ దే విల్ కాల్ అస్ అండి. We are just waiting for the అడిగారు ఇండస్ట్రీ తరఫున ఒక అఫీషియల్గా లెటర్ వెళ్ళిందండి. లెటర్ వెళ్ళింది అపాయింట్మెంట్ కోసం అడిగారు. సి దే ఆల్సో హ్యావ్ దేర్ ఇష్యూస్ అండి. వీఆర్ నాట్ ద ప్రయారిటీ ఇష్యూ. సో దెన్ దే టేక్ ఇట్. ఇప్పుడు యాక్చువల్లీ 2 days ముందు సెక్రటరీ, హోమ్ సెక్రటరీలో కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటి ఒకసారి తెరిచి చూడండి, 2-3 నెలలు ఆడండి, ఆడిన తర్వాత కష్టాలు ఉండి మళ్ళీ సవరిస్తారు అంటే మొన్నే జియో మార్చి మళ్ళీ జియో మార్చడాలు ఏందుకండి వాళ్ళు అంటున్నారండి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళది అంటే తెరిచి అలవాటు అయిపోతే మరి అదే అలవాటు అదే మూసుకుంటారండి. ఫ్రాడ్ అన్న చేయాలా, మూసుకోవాలి. దేర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. ఫ్రాడ్ చేసి వ్యాపారం నడుపుకోవాలా, లేకపోతే మూసుకోవాలి. మరి మీ ఈ రేట్ల మీద మీరు ఆంధ్రాలో థియేటర్లు ఓపెన్ చేయడం సిద్ధంగా ఉన్నారు? నేను లేదండి. నేను చాలా థియేటర్లు అంటే ఆ బిఎన్సి సెంటర్ థియేటర్లో మాత్రం వీ విల్ నాట్ బీ ఏబుల్ టు ఓపెన్ అండి. అలా వదిలేయాల్సి వస్తుంది. లేకపోతే నేను రన్ చేయలేను. నేను ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడ ఫ్రాడ్ జరుగుతుంటే నా కంట్రోల్లో లేకుండా నేను అసలు రన్ చేయలేను. నేను వదిలేసుకోవాల్సి వస్తుంది. ఐ కెనాట్ రన్. నేను ఆంధ్ర గవర్నమెంట్ ఏమైనా సమస్య ఉందా మీకు? అంటే lot of things will happen, lot of discussions will go on అండి. There are some personal issues which I will handle myself అండి. They are not for public consumption. ఏదో పేపర్లో రాశారు నా స్టూడియోల గురించి అవన్నీ. మై స్టూడియో విల్ స్టే దేర్. దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ట్రూత్ ఆర్ ఫాల్స్ ఇస్ మై పర్సనల్ బిజినెస్ అండి. అది దట్ ఈస్ మై ప్రాపర్టీ. ఇట్ బిలాంగ్స్ టు సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. Because site is offered by government. Given by government but bought by me at a higher price than the government price అండి. ఆ రోజుల్లో 3 లక్షలు ఉంటే నేను 5.5 లక్షలు కొనుక్కున్నానండి. కొనుక్కొని ఆ ప్రాపర్టీని ఇట్స్ ఓన్. ఇట్స్ నాట్ లైక్ ఈ స్టూడియో ఇస్ గివెన్ ఫర్ ఓన్లీ స్టూడియో డెవలప్మెంట్. దేర్ ఐఎమ్ అలౌడ్ టు డూ ఫిల్మ్ అండ్ ఫిల్మ్ రిలేటెడ్ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇక్కడ ఇన్ దట్ ప్రాపర్టీ అండి. ఐ కెన్ బిల్డ్ హోటల్స్, ఐ కెన్ బిల్డ్ థీమ్ పార్క్స్, ఐ కెన్ బిల్డ్ ఆల్ దట్ అండి. So and I have a right to sell that property for such activities, or I have to go to the government and get a conversion done and I can do something else also. My father's dream of keeping a studio in Vizag, I will keep it. That will be that. So you will fight as a personal issue. That's a personal issue. It's not anything. And I have good relationships with the government. I have no issues with anybody. I don't fight with anybody. People think that I have problems with everybody. I don't have a problem with anybody. Really, I don't really quality of a businessman kada. Not as a businessman, as a human being. There are people, my producers arustha untaru, ma it aa moment lo vaaliki edo perception mede edo chestarandi but tomorrow if I see them I'll help them also ee madhina ila OTT ki iste mee cinema malli release cheyavani kuda edo arisinatunaru antarandi see those are all ante I understand their difficulty at that time అంటే బాబు మన దగ్గర ఇన్ని రోజులు ఉండి బాబు మనకి బాబు మీరు మా థియేటర్స్ గాడ్ ఫాదర్ అయ్యండి మీరే ఎలా చేస్తారు యూ హ్యావ్ అ రైట్ టు స్పీక్ మీతో రేపో మీతో దే విల్ హ్యావ్ దిస్ థింగ్ అండి బికాజ్ సీ దీస్ ఆర్ ఆల్ బిజినెసెస్ అండి ఫైనల్లీ వీ ఆల్ హ్యావ్ టు సర్వైవ్ ఇప్పుడు నేను ఎగ్జిబిటర్గా నష్టపడిపోయి ప్రొడ్యూసర్గా నష్టపడిపోతే హౌ ఐ రన్ మై ఆర్గనైజేషన్ ఐ హ్యావ్ టు కీప్ ఐ హ్యావ్ అ ఆర్గనైజేషన్ ఐ హ్యావ్ సమ్ పీపుల్ టు కీప్ గోయింగ్ అంటే ఇండస్ట్రీలో ఎక్కువగా తెలుగుదేశం సపోర్టర్స్ ఉన్నారు జగన్ని వాళ్ళు ప్రాపర్గా రిసీవ్ చేసుకోలేదు ప్రాపర్గా ఫాలో అవ్వలేదు అలాంటి ఈ మాటలన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటే ఇండస్ట్రీలో చాలామందికి జగన్ అంటే చాలా ఇష్టమైన వాళ్ళు ఉన్నారండి నన్ ఆఫ్ దెమ్ ఆర్ బ్రాట్ టు ద ఫోకస్ ఇది కొంతమంది ఉండదు ఐ నో లాట్ ఆఫ్ మై ఫ్రెండ్ ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ వెరీ క్లోజ్ టు జగన్ గారు వెరీ వెరీ క్లోజ్ బట్ దే డోంట్ కమ్ టు ద లైమ్ లైట్ అండి తెలుగుదేశంలో అంటే వీళ్ళు దే హ్యావ్ నాట్ యాక్టివ్లీ విజిబుల్లీ క్యాంపెయిన్డ్ అండి తెలుగుదేశంలో అప్పుడు చేసిన వాళ్ళు క్యాంపెయిన్స్లో కనపడ్డారు ఓపెన్గా కనపడ్డారండి వీళ్ళు కనపడలేదు వీళ్ళు ఇంకా కనపడలేదండి దేర్ ఆర్ ఇనఫ్ సపోర్టర్స్ ఫర్ జగన్ దేర్ ఆర్ ఇనఫ్ సపోర్టర్స్ ఫర్ అండ్ యాజ్ అన్ ఇండస్ట్రీ అండ్ వీ ఆల్వేస్ వాంటెడ్ టు కీప్ ఇట్ నాన్ పొలిటికల్ నాన్ రిలీజియస్ ఇండస్ట్రీ కొన్ని అసలు జగన్ గెలిచిన తర్వాత జగన్ ఇక్కడ తీసుకొచ్చి ఒక సన్మానం చేయడం అలాంటిది ఏమైనా అసలు ఐడియా రాలేదా అంటే కాదండి ఏ సీఎంకైనా సన్మానం చేసామండి చేయలేదు చంద్రబాబు కార్యక్రమాలు ఏవో చేసి చంద్రబాబు గారిని మన సైతం అప్పుడు కార్యక్రమం దట్ వాజ్ అ కార్యక్రమం అండి అంటే అప్పుడు ఏదో అదేంటండి అప్పుడు హుడ్హుడ్ వచ్చింది కాబట్టి వీ ఆల్ కలెక్టెడ్ మనీ అండ్ వీ గేవ్ దట్ మనీ టు దెమ్ ఆ చేసిన దానికి గవర్నమెంట్ తోటి మేము ఒక గ్రూప్ ఫామ్ అయ్యి అపార్ట్మెంట్స్ కట్టామండి పూర్ పీపుల్కి అది వెళ్ళి జగన్ గారికి హ్యాండ్ ఓవర్ కూడా చేసామండి ఇట్ ఈస్ నేను శ్యాంప్రసాద్ రెడ్డి కిరణ్ అలా కాకపోయినా ఇండస్ట్రీకి గుడ్ రిలేషన్ ఉండడం కోసం ఏమైనా పిలవచ్చు కదా కాదండి అంటే డెఫినెట్లీ దే కెన్ కాల్ అండి దే కెన్ డూ దీస్ థింగ్స్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ వెరీ ఈజీలీ యాక్సెసిబుల్ అండి సమ్ ఆర్ నాట్ సో ఈజీలీ యాక్సెసిబుల్ అండి దట్స్ ఆల్ ఇట్ యాజ్ ఇప్పుడు సాక్షి ప్రోగ్రామ్స్ ఉంటాయండి వెన్ జగన్ గారు వాజ్ నాట్ ఇన్ పవర్ ఐ యూస్ టు గో ఫర్ ఎవ్రీ సాక్షి ప్రోగ్రామ్ సీ ఇట్స్ టు మీ సాక్షి ఇస్ అ న్యూస్ పేపర్ ఇట్స్ సాక్షి ఇస్ అ టెలివిజన్ ఛానల్ వేర్ ఐ హ్యావ్ ఇంటరాక్షన్ ఐ గో అండ్ వాచ్ దర్ ప్రోగ్రామ్స్ ఫర్ దేర్ ఇస్ నథింగ్ లైక్ for me personally me gurinchi anadi no as an industry also it's a perception andi ipudu mohan babu industry lo andi chandrababu ni dittinante evaraina dittarandi eppudaina from the industry lo vaallu chandrababu ni tittinanta industry vaallu eppudaina jagan ni gaani rashekar reddy gaani tittarandi tittaru plus it's an a longer relationship with N.T. Rama Rao family andi everybody teliso teliko have been with N.T. Rama Rao family for 30, 40, 50 years as co-artists, as technicians, as this thing. So even if they are not Telugudesam, you have a feeling that they are Telugudesam. Because Rama Rao's part in the industry is much longer than anybody else. And because of N.T. Rama Rao and Balakrishna Garu and Chandrababu Garu, it's a longer relationship. That's all. But in 1967, Rama Rao Garu is cinema godi dileda. But what is my relationship? Nen distributor ga N.T. Rama Rao Garu ki konni cinema distribute chesevanni when he was not in power. సో ఐ యూస్ టు గో అండ్ మీట్ హిమ్ అట్ దట్ టైమ్ ఓన్లీ మెట్ హిమ్ అండి నేను అసలు చిన్నప్పుడు ఒకసారి కథానాయకుడు అప్పుడు గెలిచాను తర్వాత ఇప్పుడే గెలిచేవాడిని వెన్ ఈజ్ నాట్ ఇన్ పవర్ సో ఇట్స్ టు మీ ఐ డోంట్ థింక్ వీ షుడ్ టేక్ టూ మచ్ అవుట్ ఆఫ్ ఇట్ అండి ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారండి ఎప్పుడు గెలిచినా కూడా చాలా ఆప్యాయతగా మాట్లాడి సార్ ఇండస్ట్రీకి బాగా చేయాలంటారు ఏం చేస్తారు దే హావ్ నాట్ డన్ మచ్ బట్ వీఆర్ హ్యాపీ హియర్ మనకేంటంటే అండి ఇండస్ట్రీని ఎలా వదిలేసేస్తే అలా ఉండటం చాలా హ్యాపీ అండి ఈ తెలంగాణ ఆంధ్ర ఫామ్ అయినప్పుడు ఏం భయం ఉండేదండి అసలు ఇక్కడ కొట్టేస్తారు తన్నేసేస్తారు నథింగ్ హ్యాపెండ్ సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ విక్టరీ ఫర్ కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు ఫర్ అస్ దట్ దే కెప్ట్ ఇట్ ఇన్ అ హార్మోనియస్ కండిషన్ ఏదో స్మాల్ బికరింగ్స్ ఇక్కడెక్కడేదో అంటారు తప్ప పరిస్థితులు ఆంధ్రాలో లేవంటారు అంటే ఇప్పుడు మేము అక్కడ ఉంటే తెలుస్తుందండి ద ప్రాబ్లమ్ ఇస్ ఫిజికలీ వీఆర్ నాట్ దేర్ అండి ఇప్పుడు నేను జగన్ గారిని అడిగినప్పుడు ఐ రిక్వెస్టెడ్ సార్ ఎట్టో గొట్ల మేక్ అ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ ఆంధ్ర అంటే నాట్ దట్ మేము వస్తామో రామో తెలియదు ఈ ప్రజెంట్ జనరేషన్ ఆంధ్రాకి మూవ్ అవుతుందో లేదో తెలియదు బట్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వెదర్ ఇట్ ఇస్ జగన్ గారు గవర్నమెంట్ ఆర్ ఎనీబడి మస్ట్ సీ దట్ అ ఫిల్మ్ ఇండస్ట్రీ కమ్స్ అప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అ కాంటెంట్ మేకింగ్ ఇండస్ట్రీ కమ్స్ అప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వెర్ ఎవర్ ఇట్ ఇస్ ఇట్ కెన్ బి వైజాగ్ తిరుపతి ఎనీవేర్ అది చేస్తేనే ఆంధ్రాలో ఉండే వాళ్ళకి ఇంకా హైదరాబాద్తో టచెస్ తగ్గిపోతాయండి they will all whether it is Amravati capital or Vizag capital they will all go to that place So we need to create that ecosystem. You need to create television. You need to create. My studio I could put in. Now after the COVID, I'm going to start mini studios in Tirupati, Guntur, Amravati, and Vizag. Okay. Just in addition to this studio, these will be much smaller facilities only to shoot content for YouTube and other OTT facilities. Okay. Dubbing theater. I'm going to set up song recording theaters in all these places. అందుకనే ఎస్పీ మ్యూజిక్ అని స్టార్ట్ చేశానండి. ఐ వాంట్ మ్యూజిషియన్స్ టు కమ్ అండ్ ప్లే ఇన్ దట్ ప్లేస్. అక్కడ ఇంజనీర్కి డబ్బు ఇచ్చి ఏసీకి డబ్బు ఇస్తే చాలు. ఐ జస్ట్ వాంట్ బెటర్ రికార్డ్. ఐ జస్ట్ వాంట్ నా వల్ల అది అవుతుందండి. దట్ మచ్ ఐ కెన్ అఫోర్డ్. సో గవర్నమెంట్స్ కెన్ అఫోర్డ్ మోర్. దే నీడ్ టు సీ దట్ వీ నర్చర్ యంగ్ టాలెంట్. ఇప్పుడు తెలంగాణలో ఉందండి ద ఫిల్మ్ ఇస్ ఆల్ ద లోకల్ పీపుల్ గెట్ జాబ్స్ హియర్. వైజాగ్లో ఉండే కుర్రాడికి రాదు కదా. హీ హ్యాస్ టు షిఫ్ట్ అండ్ కమ్ హియర్. So if you have an industry there, he'll get a job there. Maybe some producers will get created there, some actors will get created there. It is very important to create these hubs. Na personal feeling. So idu eppudu cheyabothunaru? Immediately. The minute corona ante nenu ippudu adi chesi nenu elakonda undattu ani naaku asale travel cheyatam ledu. I am getting all the blueprints are ready and Vizag lo we are getting a recording studio ready. Tirupati lo I am getting a recording studio. Guntur lo recording studio, dubbing studio and a shooting floor to shoot green mat, to shoot other things, basic equipment anta pettesesi, and getting lot of people so that they start working there and make their own videos there. While personal and ivala it's becoming so democratic. Evaraina intlone chesesukochu, but provide a facility vallaku kuda oka chotki ellinattu untadi, a little more. Ani want to do that, and that the next 12 to 15 months you'll see a lot of this happening. Me chinnabbayani introduce chestu anta low profile lo adavadu cheyakunda enti anta kaaranam. నెమ్మదిగా చేద్దామండి. లెట్ ఇట్ ఆల్ గెట్ రెడీ. ముందే గాలుగాలు చేసి తర్వాత ఎన్నో ఇందాక కూడా చూశారు కదా. వి ఆర్ సిట్టింగ్ ఆన్ దట్ స్టోరీ. వి ఆర్ సిట్టింగ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. విల్ గెట్ ఇట్ రెడీ అండి. వెన్ ద టైమ్ ఇస్ దేర్ విల్ అనౌన్స్ ఇట్. అంటే ఆషాఢ మాసం అని చెప్పి స్టార్ కిడ్ అనేసరికి దానికి ఓపెనింగ్ అవన్నీ నెమ్మదిగా చేద్దామండి. సినిమా బాగుంటే వస్తాయండి అవన్నీ. మిగతా ఫైనల్లీ టాలెంట్ ఉండాలండి. మా పిల్లాడైనా ఎవరి పిల్లాడైనా టాలెంట్ ఉంటే దే విల్ బికమ్ అ స్టార్. డెఫినెట్లీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్. బట్ వీవ్ సీన్ విజయ్ దేవరకొండ, నోబడి ఇన్ ది ఇండస్ట్రీస్ బికమ్ అ సూపర్ స్టార్. నాని, నోబడి ఇన్ ది ఇండస్ట్రీస్ బికమ్ అ సూపర్ స్టార్. సో ఆ భ్రమ కూడా పీపుల్ తీసేసుకోవాలండి. దట్ వీ కెన్ నాట్ బికమ్ ఇండస్ట్రీ. వాళ్ళకి అడ్వాంటేజ్, వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉండొచ్చు. బట్ ఫైనలీ ద స్టార్ ఇస్ ఓన్లీ ఇఫ్ యువర్ టాలెంట్. ఇండస్ట్రీలో చాలామంది పిల్లలు స్టార్స్ అవ్వలేదండి. పెద్ద డైరెక్టర్ పిల్లలు అవ్వలేదు, పెద్ద హీరోల పిల్లలు అవ్వలేదు. సో ఓన్లీ నేను పిల్లలకి అదే చెబుతాను, యు ఆర్ గోయింగ్ టు బీ యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ యువర్ టాలెంటెడ్. దట్స్ ఆల్. యూ జస్ట్ బికాస్ యువర్ సంబడీ సన్, నోబడీ ఈస్ గోయింగ్ టు వాచ్ ఎ మూవీ. మీకు ఎప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తాను అసలు ఇంట్రెస్టే లేదండి. ఎందుకని ఇప్పుడు కూడా ఈ 3 రోజులు 4 రోజులు కనపడతాను నేను అందరికీ. తర్వాత కట్ అయిపోయింది. ఇక్కడ మాట్లాడిన ఎవరితో టెలివిజన్ గిట్లు అంటే ఎందుకు పెద్ద ఇష్టం ఉండదండి. ఐ డోంట్, టు మీ ఆల్ దీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ అట్ ఆల్. అంటే నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తా ఉంటారు, సార్ మీ ఇంటర్వ్యూ బాగుంది అది ఉంది. గుడ్, ఇఫ్ దే ఆర్ హ్యాపీ, ఇఫ్ దే లెర్న్ సంథింగ్, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే మీ దగ్గర విషయం ఎంతైనా ఉంది. సి దట్స్ వై ఐ పుట్ అ ఫిల్మ్ స్కూల్ అండి. నేను అప్పుడప్పుడు ఫిల్మ్ స్కూల్లో క్లాస్ తీసుకుంటానండి. ఐ టేక్ క్లాస్ ప్రొఫెసర్గా కూడా. ఐ ట్రై, అంటే ఐ వాంట్ టు మెంటర్. అంటే వీ హ్యావ్ టు మెంటర్ ఆర్ వీ హ్యావ్ టు గివ్ అవర్ నాలెడ్జ్ టు నెక్స్ట్ జనరేషన్. సి వాట్ ఐ లెర్న్, నేను ఎక్కడ నేర్చుకున్నానని మా నాన్న దగ్గర నేర్చుకున్నాను. మా నాన్న చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు వాళ్ళందరినీ చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళని. సో ఐ యూస్ టు స్టాండ్ అండ్ లిసన్. వాళ్ళు చెప్పే మాటలన్నీ వినేవాడిని అండి. పెద్ద మా కేఎస్ ప్రకాశ్రావు గారు, రాఘవేంద్రరావు గారు, నాకు రియల్గా రాఘవేంద్రరావు గారు చాలా నేర్పించారండి. లైక్ లాట్ ఆఫ్ పీపుల్, నాకు రాజమౌళి, మెనీ పీపుల్. ఐ ఆల్వేస్ లైక్ టు వర్క్ ఆర్ సీ పీపుల్ బెటర్ దెన్ మీ. ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. సీ అన్లెస్ టిల్ యూ కంటిన్యూస్లీ లెర్న్, యూ విల్ బీ దేర్. The day I stop learning, I'm gone. That's all. It's over. You have to keep learning. Very long conversation. Okay. Nara, choose the final product. Ah, choose only. Alone me. Good film. Ante, it's a very original film. Akkan pettandi. Ante basically ante, naaku enduku ee cinema chesanante ante, it's a realistic commercial film. Konni social topics manam dhairyam chesi cheppalemu. Endukante oka teliyini circles lo undipotham. వాళ్ళు చెప్పేశారు, చాలా తెలివిగా చెప్పేశారు. అంటే చెప్తూనే చెప్పకుండా చెప్పేశారు. ఐ సెడ్ దిస్ ఈజ్ అ ఫిల్మ్ దట్ వీ నీడ్ టు మేక్. దిస్ ఈజ్ అ కామెంట్ దట్ వీ నీడ్ టు టెల్ పీపుల్ అబౌట్. సమ్ పీపుల్ విల్ లైక్ ఇట్, సమ్ పీపుల్ మైట్ నాట్ లైక్ ఇట్, బట్ ఇట్ నీడ్స్ టు బీ టోల్డ్. సో ఇట్ ఈస్ టోల్డ్ వెల్. అండ్ ఇట్ ఆల్సో షోస్, అంటే ఇట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇన్ దట్ ఫిల్మ్ అండి. నీ డబ్బు దొంగిలించగలరు, నీ పొలం దొంగిలించగలరు, యువర్ ఎడ్యుకేషన్, యూ గెట్ ఎడ్యుకేటెడ్, యూ మేక్ ఇట్. ట్రైలర్లో కూడా ఉంది. సో దట్స్ అ కీ థింగ్. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ అ ఫాదర్ హూ టేక్స్ కేర్ సో మచ్ అబౌట్ హిస్ ఫ్యామిలీ. పిల్లలు తిడతా ఉంటారు ఆ ఫాదర్ని, వాడికి తాగి పడిపోతే తిడతారు, వాడికి దమ్ము లేదని కూడా తిడతారు. బట్ లైక్ దట్ సో మెనీ ఫాదర్స్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్ అండ్ హూ రియల్లీ టేక్ ద బర్డన్ ఆఫ్ ద ఫ్యామిలీ వితౌట్ గెటింగ్ ద క్రెడిట్ టు దెమ్. అది చిన్న ఇళ్లలో నుంచి పెద్ద ఇళ్లలో ఉంటాయి. సో దీస్ ఆల్ కనెక్టెడ్ విత్ మీ. అండ్ వెంకటేష్కి డిఫరెంట్ రోల్స్ చేయాలంటే ఇష్టం ఉంది. ఇప్పుడు వెంకటేష్కి ఇంత బేదాడుగా రోల్ ఎవరో రాయరండి. అవును, ఎవరో రాయరు. చేస్తాడో, ఎందుకు రాయరు, చేస్తాడో లేదో అని డౌట్తో రాయరు. ఎవరో రాశారు, బాగా రాశారు, మనం మనం ఏం చేయాలండి, తీసేయాలి, తీసేసాం. నిజంగా చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా ఈ రాయలసీమ బ్యాక్గ్రౌండ్ తీసుకోవడంలో అసలు ఏంటి రీజన్ అంటే, అది సినిమా చూసినప్పుడు అండి, ఇది మన నేటివిటీయా కాదా అని ఒక డౌట్ అండి. ఇది తెలుగు నేటివిటీయా కాదా, ఇది తమిళాళ్ళకే సూట్ అవుతుందా అని కొంతమంది అనేవాళ్ళండి. ఇది నాకు చంటి అప్పుడు కూడా చెప్పారండి. చంటి అప్పుడైతే నాకు ఒక నిర్మాత వెళ్ళి వెంకటేష్ చెప్పాడు, సార్ మీ బ్రదర్ ఈ సినిమా చేస్తున్నాడు, మీ కెరియర్ అయిపోతుందండి ఈ సినిమాతో అని కూడా చెప్పారు. వీ హ్యావ్ టు టేక్ దీస్ ఛాలెంజెస్ అండి. అప్పుడు హీరోలు వాంతి చేస్తాడు, హీరో తాగి పడిపోతాడు, ఇవన్నీ మనం సినిమాలో హీరో కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారాలు చేస్తాడు, ఇలాంటి టాపిక్స్. విల్ దే టేక్ ఇట్ అప్ ఆర్ విల్ దే నాట్ యాక్సెప్ట్ ఇట్? సి ఎవ్రీ ఆడియన్స్ ఇస్, మనం వాళ్ళకి ఏం వడ్డిస్తే అదే రిసీవ్ చేసుకుంటారు. ఇది ఒక క్యాస్ట్ అనే, కాస్ట్ అనే మాట అనకుండా కాస్ట్ సినిమా చేసేసారు. అంటే ఈ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఆంధ్రాలో ఉన్నట్టుగా రాయలసీమలో ఉందా? ఉందండి, ఉండింది. ఎందుకంటే మనకు చాలా సంఘటనలు ఆంధ్రాలోనే జరిగాయి. ఏర్లు, టౌన్లు, అవన్నీ మనకు అనవసరం. అంటే వి డి నాట్ వాంట్, దట్స్ వై వి డి నాట్ వాంట్ టు గో ఇంటూ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్ అండి. బట్ నేను సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో కొన్ని పోస్టులు చూసింది ఏంటంటే, ఆంధ్రాని కాకుండా రాయలసీమని ఈ టైప్ ఆఫ్ ఇలాంటి అట్రాసిటీ లేదా ఇట్లాంటి వ్యవహారాలు జరిగే ప్లేస్ కింద చూపించడం ఏంటి? జరిగింది ఆంధ్రాలో అయితే ఇలాంటివన్నీ జరిగిన ఆంధ్రాలో, రాయలసీమలో ఇంతవరకు జరిగిన దాఖలా లేదు ఇలాంటి సంఘటనలు. ఆంధ్రాలో ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు అంటే ప్రాబబ్లీ దే మైట్ బి రైట్ ఆర్ రాంగ్ అండ్ ఐ డోంట్ సీ. వి వాంటెడ్ అ డ్రైయిష్ లుక్ అండి. మేము చిత్తూరు ఆర్ ఆంధ్ర అనుకున్నాం యాజ్ అ ఫిలిం. వి సీ దట్ లుక్ ఈజ్ వెరీ డ్రై. ఆంధ్రాలో ప్రాబ్లం ఏంటంటే పచ్చ గ్రీన్గా ఉంటుంది. సో తీసుకెళ్ళి అక్కడ పెట్టినా కూడా బేసిక్ రీజన్ అందం వచ్చేస్తుందండి, ఫ్రేమ్లోకి అందం వస్తుంది. వి డోంట్ వాంట్ దట్. వి వాంటెడ్ టు బీ గ్రీన్లో బ్రౌన్, ఆ రార్నెస్ కావాలి. అది మనకు అక్కడ లేదు. ఇక్కడైతే ఎక్కువ ఉంటుంది. దట్స్ వై వీ టుక్ దట్ యాజ్ అ చాయిస్ అండి. వి నో ఇప్పుడు ఇష్యూస్ ఉన్నాయండి విలేజెస్లో, చాలా ఊళ్ళల్లో ఉన్నాయి, మా ఊళ్ళో ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్ ల్యాండ్ మీద వాళ్ళు చాలా, అంటే అది కూడా తమిళనాడులో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీదే బేస్ చేసి చేసిన సినిమా అండి. సో ఇట్స్ అ ఛాన్స్, వీ విల్ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ వీ టుక్ దట్ ఛాన్స్ అండి. ఇప్పుడు ఎప్పుడైనా రిజల్ట్ ఈస్ బెటర్ దెన్ వాట్ యూ ఎక్స్పెక్ట్, లెస్ దెన్ వాట్ యూ ఎక్స్పెక్ట్ ఆర్ ఈక్వల్ టు వాట్ యూ ఎక్స్పెక్ట్. ఆల్ త్రీ ఆర్ నాట్ ఇన్ మై హ్యాండ్. ఐ డోంట్ నో. బట్ ద హీరో ఎంజాయ్ డూయింగ్ ద రోల్ వైల్ యాక్టింగ్. That's the high. As a producer, I could not, because of Corona, I could not participate as much as I would have normally participated in a film. అంటే ఎందుకంటే నాకు ఎవరైనా మాస్క్ వేసుకోకపోతే కోపాలు రాటాలు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి, మళ్ళీ అనవసరంగా టెన్షన్ వస్తుందని నేను తగ్గించానండి, నా పర్సనల్ భయాలు కూడా. బట్ ఎవరీ సాటిస్ఫాక్టరీ ఫిల్మ్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, చాలా లాంగ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ లాంగ్ చూస్తుంటారు మీరు ఎప్పుడైనా గ్రేట్ ఆన్ వెబ్సైట్? అంటే ఎవరో పంపిస్తే చూస్తానండి. ఐ డోంట్ ఈవెన్ వాచ్ సోషల్ మీడియా. నేనేం చూడండి అసలు. నాకు ఎవరో పంపిస్తారు. మీడియా చూస్తారా? నో, ఐ డోంట్ సీ అండి. మా ఇంటి న్యూస్ పేపర్ రాదండి. నేను స్పోర్ట్స్ ఛానల్స్ చూస్తానండి. అవి కూడా ఆల్. రేపు ఉందనుకోండి, రేపు పొద్దున్న నేను రమ్మని ఇంటర్వ్యూకి రాను. నాకు ఎందుకంటే NBA గేమ్ ఉంటుంది, నేను NBA గేమ్స్ చూస్తాను, F1 చూసుకుంటాను. ఐ ఓన్లీ వాచ్ స్పోర్ట్స్. న్యూస్ చూడను, ఏం చూడండి. ఐ డోంట్ ఈవెన్, ఆల్ ది న్యూస్ ఐ గెట్ త్రూ గ్రూప్స్ అండి. డిఫరెంట్ గ్రూప్స్లో డిఫరెంట్ ఇష్యూస్ మాట్లాడుతూ ఉంటారు. ఐ జస్ట్ టేక్ దట్. హెల్త్ సీక్రెట్ అదే అనమాట. నో, వై? బికాస్ దే విల్ రైట్ గుడ్ అబౌట్ యూ, బ్యాడ్ అబౌట్ యూ, అండ్ ఇట్స్ ఆల్ టెంపరీ అండి. ఇవాళ రాస్తారు, రేపు వెళ్ళిపోతుంది. వై బాదర్ అబౌట్ ఇట్? వై రియాక్ట్ అబౌట్ ఇట్? చూసావు అది రాసేశారు, చూసారు ఇది రాసేశారు. ఇట్ ఈస్ దేర్ బిజినెస్ టు డూ దేర్ థింగ్స్. అంటే వెంకటేష్ బాబు అన్న ఫిలాసఫీ కొద్దిగా మీకు కూడా ఐఎమ్ దేర్ అండి. అంటే లేకపోతే యూ కాంట్, అంటే యూ విల్ బీ డిస్టర్బ్డ్ ఎవ్రీ డే అబౌట్ ఎవ్రీథింగ్. రోజు మన గురించి అందరు మంచి చెప్పరండి, ఎవడో ఏదో అంటూ ఉంటాడు. మనం అది చదివేసి కంగారు పడిపోయి నేను అంటే ఐఎమ్ నాట్ యాజ్ క్లెవర్ అస్ పీపుల్ థింక్ అండి. నేను చాలా నార్మల్ గలిబుల్ పర్సన్. మన ఎవడో ₹1,00,000 నన్ను టోపీ వేసేసాడు కదండి, అంత గలిబుల్ అయిపోతే తప్ప. నాకేంటి అప్పుడు నాకు దెబ్బ దగ్గర నేను వచ్చాను గవర్నమెంట్ బాధ్యత తెలంగాణ నుంచి ఫోన్ చేశాడు అని స్పోక్ లైక్ అన్ ఆఫీసర్. వెంటనే నేను తీసుకున్న వాడు ఈమెయిల్ ఐడి ఇచ్చాడు, గవర్నమెంట్ ఈమెయిల్ ఐడి ఇచ్చాడు. వాళ్ళకి చెప్పి సార్ వాళ్ళు చేస్తారంటే చాలామంది వ్యాక్సినేషన్ చేంజ్ చేసేది ఇక్కడ ఈ పక్కన బస్తీ వాళ్ళ నుంచి చేయించారు అన్నీ చెప్పి చేశానండి. చేసినప్పుడు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని అడిగాడు అంట. నేను మా ఆఫీస్ చేయండి అన్నాను. సార్ అది డైరెక్ట్ తెలంగాణ అకౌంట్కి వెళ్ళకుండా ఏదో పర్సనల్ అకౌంట్కి వెళ్తుందని మా వాడు చెప్పాడు. నాకు ఎప్పుడు డౌట్ లేదు మీకు వాడు ఎవరో పని చేస్తానంటే మీరు అసలు చేయలేదు ఏమంటే డబ్బులు తిట్టానండి. పంపించిన వెంటనే నేను ఎందుకు అలా తిట్టానని 15-20 మినిట్స్ తర్వాత ఆలోచన వచ్చింది. చెక్ చేయండి అంటే కరెక్ట్ సార్.